ఉంటున్నాము. ప్రధానంగా ఈరోజు పలు దినపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, విశాలాంధ్ర దినపత్రికల్లో వెలువడే అంశాలపైన చర్చ కొనసాగుతుంది. అయితే ఈనాడు దినపత్రికలో మొదటగా బోర్డే సుప్రీం క్రియాశీలకం కానున్న కృష్ణా బోర్డు, ప్రాజెక్టుల నిర్వహణ నుంచి కాలువలు రెగ్యులేటర్లపైన నియంత్రణ, పరిధిపైనే ముసాయిదా శబ్దం, కేంద్ర నిర్ణయమే తరువాయి. అంటే సరే చక్రవర్తి గారు, ప్రధానంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి ఇష్యూ కొనసాగుతుందో, నేను మొన్న ఆల్రెడీ ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి సమక్షంలో క్రిమినల్ కమిటీ మీ సమావేశం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో ఇరు మధ్య అంటే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. సో అయితే కేంద్రం ఈ దీని రెండు రాష్ట్రాలకి పెద్దరహాగా పెద్దన పాత్ర కేంద్రం పోషిస్తుందని కూడా స్పష్టంగా చెప్పింది. అంటే కేంద్రం ఒక గైడ్లైన్స్ ఇచ్చిన ప్రకారమే నదీ జలాల ప్రవాహం జరగాలని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా విషయానికి వస్తే శ్రీశైలం ప్రాజెక్టు దీని నుంచి తీసుకునే ఎత్తిపోత పథకాలకు సంబంధించి ఇంద్ర అంటే తెలంగాణకు సంబంధించి ఇంద్రనాయకు కానీ మంచుమర్లి, కలవకొత్తి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలు రెగ్యులేటర్లు, నదికి నీటిని వదిలే సూర్యలైసు, ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు, ఎడమ కాలువ కింద రెండు రాష్ట్రాలకు నీటి సరఫరా చేసే బ్రాంచ్ కాలువలు బోర్డు పరిధిలోకి వస్తాయని చెప్పారు. అంటే ఈ బోర్డు కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చే ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వస్తున్న సాగునీరు ఉందో ప్రవహిస్తుందో దానికి సంబంధించి కృష్ణా బోర్డు పరిధిలో ఉంటుంది. దీనికి కూడా కేంద్రం అనేది కీలకమైన నిర్ణయం పాత్ర పోషిస్తుందని అన్నారు. అంటే ఏదైనా ఇరు రాష్ట్రాల మధ్య సమస్యని పరిష్కారాన్ని కేంద్రం పెత్తనం చేస్తే ఎట్లా ఉంటుంది అసలు ఏంటి? ఇందులో ప్రధానంగా మనకి జల వివాదాల ఈ జల జగడాలు అనేవి ఇవాళ కొత్త కావు, గతంలో నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఈ అలమట్టి డ్యామ్ ఒక పెద్ద సమస్యగా మారి డ్యాము కట్టద్దు అన్నా సరే మరి అక్కడ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు అయితే దానికి 6 అడుగులు డ్యామ్ పెంచారు. ఇప్పటికే చాలా ఎక్కువ టీఎంసీ అటు ఆ వాటర్కి సంబంధించి వాళ్ళు వాడుతూ ఇంకా ఎక్కువ వాడే దాన్ని గుంజుకున్నారు. అప్పుడు ఈ వివాదాలు ఎక్కువ అవుతూ ఉంటేనే దీని మీద నేషనల్ వాటర్ వర్క్స్ కమిషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏ నదులకి ఏ రాష్ట్రాల ద్వారా రివర్ కోర్స్ ఉన్నది, ఆ రివర్ కోర్స్ ఎలా వెళ్తుంది, అది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది, ఆయా రాష్ట్రాలు ఎంత వాడుకోవాలి, దాని మీద ఆనకట్టల నిర్మాణం ఎలా చేయాలి అని చెప్పి ఒక గైడ్లైన్స్తో చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాళ మన కృష్ణా బోర్డు ఉన్నది, గోదావరి ట్రిబ్యునల్ ఉన్నది, ఇలాగ ప్రతి నదికి ఒక్కొక్క దీనిలో ఒక బోర్డులో పెట్టి ఆ రివర్ కోర్స్లో ఉండే రాష్ట్రాలతో వాళ్ళు వీళ్ళు కూర్చుని ఇప్పుడు గోపాల్ చెప్పినట్టుగా ఒక పెద్దన్న పాత్రలాగా ఇప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య ఒక సారూప్యత భావుకతని పెంచి ఆ వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి కొత్త సమస్య, ఇన్నాళ్ళు లేని సమస్యలు ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఎలిమినేట్ మాధవరావు ప్రాజెక్ట్ అవ్వచ్చు, మరి శ్రీశైలం ఎక్స్టెన్షన్ లెఫ్ట్ రైట్ క్యానల్స్ ఈ వర్క్ ఇవ్వడం అవ్వచ్చు, మరి పోతిరెడ్డిపాడు అవ్వచ్చు, ఇలా రకరకాల ప్రాజెక్టులు ఇప్పుడు అలాగే వాళ్ళకి అక్కడ కాళేశ్వరం అవ్వచ్చు. కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున మేము కాళేశ్వరం చేసి దీని అంతా సస్యశ్రామలు చేస్తామని అంటున్నారు. నిన్న రీసెంట్గా జరిగిన మీటింగ్లో అయితే 130,000 ఎకరాల్లో అద్భుతంగా ఈసారి ఎప్పుడు లేని విధంగా తెలంగాణ గవర్నమెంట్లో సాగు జరుగుతుంది. సో దీని అంతటినీ పర్చేజ్కు గవర్నమెంటే చేయాలని చెప్పి కూడా ఆయన ఖచ్చితంగా అది మంచి సూచన చేశారు. ఇప్పుడు ఇలాంటి వాటికి ఏంటంటే వీళ్ళిద్దరూ నేను అపెక్స్ కమిటీలో కూడా జగన్ గారు వెళ్ళి ఈ విషయాలన్నీ అక్కడ చెప్పారు. చెప్తే ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ ఆయన క్లియర్గా చెప్పారు ఏంటంటే కృష్ణా బోర్డు తీర్పే సుప్రీం, మీరు ఈ రెండు రాష్ట్రాలకు ఖచ్చితంగా ఉండాలి, మీరు డిపిఆర్లు ఇవ్వండి, డిపిఆర్లు ఎప్పుడైతే వీళ్ళు ఇచ్చారో అప్పుడే మేము మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ రిపోర్ట్లు పట్టుకెళ్ళి దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది ఎంత వాడుతున్నాం, ఇప్పుడు వీళ్ళు దొంగలెక్కలు చూపిస్తుంటారు, మేము 100 టీఎంసీలు వాడేసి 70 అండి అని చెప్తారు. ఇప్పుడు ఆ మీటర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాటిని చూస్తున్న వాళ్ళు రిజర్వాయర్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఎఫ్ఆర్ఎల్స్ ఎలా ఉంటాయి, ఎంత వాడుతున్నారు, కింద రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని దాచుకునేది కాదు, గోపాలు ఎలా ఉంటుందని చాలా వింతగా ఉంటుంది. జూరాల ప్రాజెక్టుకి వరద రాగానే గేట్లు ఎత్తియాలి, అప్పుడు శ్రీశైలంకి వాటర్ వచ్చేస్తుంది, అప్పుడు వాళ్ళు దాచుకోవడం కంటే అవ్వదు, అది ముందే ఇచ్చేది కూడా మన రైతుకు ఉపయోగపడుతుంది. చక్రవర్తి గారి విషయం అంటే ఇక్కడ ఒక విషయం, బ్రిటిష్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో నీటి వాటాలపైన తుది నిర్ణయం తీసుకునే వరకు రెండు రాష్ట్రాలకు సంబంధించి బోర్డు వాటాలను బోర్డే వాటాలు నిర్ణయిస్తుందని బోర్డే వాటాలన్నీ
అట్లాగే రాష్ట్రాల నీటిని తీసుకునేటప్పుడు కూడా మీరు అన్నట్టుగా తీసుకునేటప్పుడు కూడా రోజువారీ వివరాలను రికార్డెడ్గా నమోదు చేస్తాము దాని సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తాము సో అక్కడ సెంట్రల్ బలగాలు కూడా ఏర్పాటు చేస్తాను అన్నారు అంటే సెంట్రల్ బలగాలు ఏర్పాటు చేయడంలో అసలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆలోచన ఏంటి ఆలోచన అదే ఇప్పుడు ఇందాట్లో మనకి ఒక విషయం చెప్పాను ఆలమట్టి డ్యామ్ దగ్గర ఏంటంటే వద్దన్న వాళ్ళు డ్యామ్ కట్టారు ఎవరు ఆపలేపారు ఇప్పుడు ఒక రెగ్యులేషన్ వాడదన్నమాట వాళ్ళ దగ్గర ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఆ బలగాలు కానీ అక్కడ ఏర్పాటు చేసి మీటర్ ఏర్పాటు చేశారు అనుకోండి సపోజ్ మన వాటర్ 100 TMC అయిపోయి వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు మీకు ఇంకా మీ టీఎంసీ మీకు మీ కోటా క్లోజ్ అవుతుంది మీరు మీకు మనం అనుకున్న ప్రకారం మీకు ఇచ్చాము మిగిలిన వాటర్ వాళ్ళకి ఇవ్వాలి అని అక్కడ తెలంగాణ కాపీ మనకి రిలీజ్ చేస్తారు మనకి ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి ఇక వాళ్ళకి ఎక్స్ట్రా వచ్చింది మీకు ఇంకా అవసరం ఉందా అంటే మాకు అక్కర్లేదన్నప్పుడు వాళ్ళకి కిందకి వదిలేస్తే సముద్రంలోకి వెళ్ళిపోతుంది వాటర్ సో ఈ నీరు అనేది ఎట్టుపెట్టి మనం దాచుకుంది కాదు దాన్ని వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి రిజర్వాయర్లో దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర ఆపుకోవాలి ఆపుకుని దాన్ని మనం వాడుకోవాలి నిలవలు పెంచుకుని దాన్ని చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇలా పెట్టారు ఈసారి ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు కేంద్ర బలగాలు అక్కడ ఎందుకు అని ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మన రాష్ట్ర బలగాలు ఉన్నాయి అనుకోండి మన పోలీసు వాళ్ళు చెప్పిన వాడు వింటాడు ఇప్పుడు తెలంగాణ వాడు చెప్పినట్టు వాడు వింటాడు కదా ఇప్పుడు మనం ఎక్కువ వాడేసుకోవచ్చు అలాగే వాళ్ళ వాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి మనకి ఇవ్వకుండా వాళ్ళు వాడేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడ లేకుండా ముందు మన అగ్రిమెంట్ ఎంత ఇక తెలంగాణకి 20 ఆంధ్రాకి 40 కర్ణాటకకి 15 ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ఇప్పుడు గోదావరి రివర్ కోర్స్ అయితే 4 రాష్ట్రాలు మహారాష్ట్ర మనకి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఇలాగ వరసే ఉన్నాయి ఎక్కడికక్కడే మీ వాడకం అయిపోగానే కిందకు వెళ్ళాలి ఆ విధంగా ఒక రెగ్యులేషన్ ఉండడం చాలా మంచి పరిణామంగానే ఉంటుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇది మన పెత్తనం కాదు గోపి వాళ్ళు మన మీద గోపాలు మన మీద పెత్తనం చేయడం కాదు ఈ వాటాని సరిగా ఇస్తున్నారా లేదా అని పరివక్షణ చేస్తుంది ఆ బలగాలు అంటే ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా పెద్ద పెద్దన పాత్ర వహించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ పార్షియాలిటీ అంటే ఇది లేకుండా నిర్ణయం అయితే తీసుకోవాలి సో ఇప్పుడు ఇవి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఆదేశాల మేరకు జరుగుతుంది అట్లాగే దాని ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేస్తాము అలాగే సెంట్రల్ బలగాల సమక్షంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఏర్పాటు చేస్తారు చెప్పారు సో అటువంటి కేంద్ర ప్రభుత్వం గత అంటే ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతుంది గత ప్రభుత్వ హయాంలో కూడా ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా వివాదం ఆంధ్ర రాష్ట్ర విభజన టైంలోనే కూడా ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తుంది అన్ని విధాలుగా ఇచ్చేస్తుందన్నారు అటువంటి ఈ 5 సంవత్సరాలు ఎందుకు అసలు కేంద్ర ప్రభుత్వం అంత ఆసక్తి చూపించలేదు ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా సమస్యను ఇప్పుడు పాత ఏదైతే పెద్దన పాత్ర వహించిందో అప్పుడు ఎందుకు వహించలేదు అంటారు ఏంటి అంటే ఇది ఓన్లీ రాజకీయ స్ట్రాటజీ అంటే ఇవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్కప్పుడు మంత్రులు మారినప్పుడు వాళ్ళ వ్యూస్ మారుతూ ఉంటాయి ఆ వ్యూస్ మారినప్పుడు దాని తాలూకు రిజల్ట్స్ మారుతాయి ఇప్పుడు ఇతను మన సెంట్రల్ మినిస్టర్ ఈయన మాత్రం చాలా పక్కాగా ఎలా ఉన్నారంటే ఒక రూల్ ప్రకారం వచ్చిన దాని ప్రకారం వాటాల ప్రకారం చాలా చక్కగా మీటింగ్లు పెట్టారు నిన్న ఇంత కరోనా ఉన్నా సరే త్రూ వీడియో కాన్ఫరెన్స్ అపెక్స్ మీటింగ్లో మనం సీఎం కూడా అన్ని వివరాలు చెప్పారు ఇప్పుడు ఆయన చెప్పారు మీటింగ్లో వాళ్ళిద్దరు కామ్గానే ఉంటే ఇద్దరు చర్చించారు కేసీఆర్ జనరల్గా చాలా దొందుడుగా ఉంటారు నాకు ఇస్తావా ఇవ్వని గట్టిగడుతారు అలాంటిది ఆయన నిన్న మీటింగ్లో చాలా సౌమ్యంగా అన్ని వివరాలు ఇచ్చారు ఈ రెండు వివాదమే జరిగింది ఇద్దరు తర్వాత వచ్చాక వివాదంకి వచ్చారు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాత్రం అంటే వాదన అనేది జరిగింది ఆ వాదన అది వాస్తవం అయితే నేను అంటుంది ఏంటంటే మంత్రులు మారినప్పుడు లేకపోతే ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజాప్రతినిధులు మారినప్పుడు నిర్ణయాలు అనేది పక్కన పెట్టింది ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈరోజు పెద్దన పాత్ర వహించిందో ఇరు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మధ్యవర్తిత్వం వహించిందో గత ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేదు ఓన్లీ అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాము నిధులు సమయం పూర్తి స్థాయిలో ఇస్తాము అన్ని ప్రధానమంత్రి చెప్పిన సందర్భంలో వెంకయ్యనాయుడు గారు చెప్పిన సందర్భంలో కేంద్ర మంత్రి కూడా చెప్పారు ఆ తర్వాత మారినప్పుడు ఆ టైంలో ఆ తర్వాత ఆ క్రమంలో 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలను కూర్చోబెట్టి మంత్రులని లేకపోతే ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి కీలకంగా వ్యవహరించిందో పెద్దన పాత్ర పోషించిందో అప్పుడు ఎందుకు వ్యవహరించలేదని నేను అంటున్నాను అది ఏమైనా రాజకీయ స్ట్రాటజీయా అంటే అప్పుడు మనకి స్టేట్ డివిజన్ అయినప్పుడు కానీ వీళ్ళంతా ఏం చేశారంటే జల వివాదాల మీద ఎక్కువగా దృష్టి పెట్టలేదు మన వాళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే మిగిలిన ఇండస్ట్రియల్ డెవలప్మెంటు ఆ ఇండస్ట్రీస్ తీసుకొద్దాము అటు సైడ్ ఎక్కువ దృష్టి పెట్టారు వాళ్ళు లోపల తెలంగాణ వాళ్ళు మాత్రం జోరుగా కాళేశ్వరం ప్రాజెక్టు వీటికి వాళ్ళు గబగబా డిపిఆర్ సబ్మిట్ చేశారు తర్వాత మన వాళ్ళు గబగబా కళ్ళు తెరిచి దీన్ని మళ్ళీ వాదన అనిపిస్తామని దీనికి సంబంధించిన 2 కేసులు సుప్రీంకోర్టులో పోయాయి సరిగా వాదన అనిపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన వాళ్ళు సరిగా వాదనలు వినిపించలేదని చెప్పి ఆయన కూడా చెప్పి మేము లాయర్ని మారుస్తామని కూడా చెప్పారు
ఇప్పుడు వివాదం ఇప్పుడు కొలుకొచ్చి తెర మీదకి వచ్చింది తెర మీదకి వచ్చారు కదా మనకు 3.5 ఏళ్ళు పట్టింది ఈ గవర్నమెంట్ మారడం ఇటు రావడం జరిగింది కనీసం వాళ్ళు ఇప్పటికైనా మనకి ఈ నేషనల్ ట్రిబ్యునల్స్ నేషనల్ వాటర్ ట్రిబ్యునల్ ని ఈ జలాలకు సంబంధించి నదులకు సంబంధించి రివర్స్ సంబంధించి వాళ్ళే మెయిన్ అయితే ఆ దాని అనుభవించడం ఎగ్జిక్యూట్ చేయడం రాష్ట్రాలు చేస్తాయి ఈ వాటర్ కంట్రోల్ సంబంధించి కానీ కంట్రోల్ మాత్రం కేంద్రం చేస్తుంది ఆ కంట్రోలింగ్ ఇప్పుడు ఇవాళ ఒక విధంగా వాళ్ళు పెత్తనం చేయడం నేను క్వశ్చన్ సార్ ఇప్పుడు నేను అంటే ఈ ఇరు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చింది కాబట్టి కేంద్ర ఇన్వాల్వ్మెంట్ ఏంది ఏ రాష్ట్రాలలో కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడో కూడా నదీ జలాలకు సంబంధించి కేంద్ర ఇన్వాల్వ్మెంట్ పూర్తి ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది సో అది సెకండ్ అది ఎందుకంటే వాస్తవంగా ఇతర రాష్ట్రాల్లో ఉంది మనకి గంగా ట్రిబ్యునల్ లో కూడా అవుతుంది పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ లేదు ఎందుకంటే వాళ్ళ మధ్య వివాదం వచ్చేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మాత్రమే ఇది చర్చించే సమయం ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు కృష్ణా బోర్డు విషయంలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటట్టుగా ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కూడా జరగటం లేదు సో కేంద్రం పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది చూద్దాం మరి అది ఏం చేస్తుంది ఇరు రాష్ట్రాలు న్యాయం చేస్తుందా అంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు కదా ఇంత టీఎంసీ మాకు వాటాలు డిసైడ్ అయ్యాయి ఇప్పుడు ఈ టీఎంసీలు నిర్ణయం అనేది ఫస్ట్ నుంచి ఏ రాష్ట్రమైనా సరే వారికి ఏ రాష్ట్రానికి ఎంత టీఎంసీ నీరు కావాలనేది ఒక ప్రాతిపదిక ఉంటుంది ఆ ప్రాతిపదికం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఆ గవర్నమెంట్ కానీ ఇస్తారు అధికారులకు ఇస్తారు ఇప్పుడు ఇదే విషయం ఇప్పుడు మనకి డిపిఆర్ ఇచ్చారు దాని ప్రకారం వాళ్ళు ఓకే చేస్తారు ఇది కృష్ణాగేమ ఇప్పుడు మొన్నంత టీడీపీ గవర్నమెంట్ హాయంలో కృష్ణా బోర్డు దీని దగ్గర గొడవ అయింది తెలంగాణ అధికారులకి మన అధికారులు అప్పుడు కేంద్రం జోక్యం చేసుకోలేదు సో సెకండ్ అదేంటే ఏదేమైనా ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం సర్దుమైనందుకు చాలా సంతోషంతో అది కేంద్రం కూడా ఎటువంటి నిర్ణయం ఏ విధంగా పెద్దని పాత్ర వహిస్తుంది లేదంటే పక్షపాతంగా వ్యవహరిస్తుందా అనేది వేచి చూద్దాం అయితే ఇక్కడ పక్షపాతం అనేది ఉండదు ఎందుకంటే ఎక్కడ వాళ్ళ గవర్నమెంట్ లేదు లేదు ఆంధ్ర లేదు కాబట్టి గవర్నమెంట్ ఇంకా గట్టిగా పనిచేస్తున్నామని చూడాలి గవర్నమెంట్ లేదు కాబట్టి ఇటు ఇరు రాష్ట్రాలని కొంచెం కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది ప్రజల్లో ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావడానికో లేకపోతే ఇదంతా అలాగే కనీసం నీటి సమస్య తీరిస్తే చాలు వాళ్ళు వాళ్ళు రాజకీయం చేయకుండా రాజకీయ కోణం లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేకపోయి మేమే బాధ్యత వహించి మేమే పబ్లిసిటీకి ఎవరు వీళ్ళు అంత పబ్లిసిటీకి రాదు నీటి సమస్య లేకుండా చేస్తే సంతోషం ఓకే ఈనాటిలో మరో అంతే కదా మరో కథనం వెలువడింది ఏదైతే నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు రాష్ట్ర పర్యటన చేశారు ఈ పర్యటనలో పలు ప్రాంతాలు ఉచితంగా కూడా పర్యటన చేయడం జరిగింది అయితే చాలామంది ఆమె ఒక స్పష్టంగా చెప్పింది 14వ ఆర్థిక సంఘం ముగిసిన అధ్యాయము ఏపీ అడుగుతున్న రెవెన్యూ లోటు అప్పటిదే ప్రస్తుతం అమల్లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉన్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు అంటే యాక్చువల్గా 14వ మన ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ లేట్ ఏదైతే ఉందో రాష్ట్రానికి కేంద్రానికి రావాల్సిన నిధులు ఏమున్నాయో రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ లేట్ అనేది కేంద్ర మంత్రిని కూడా అడగడం జరిగింది దానికి ఏమైనా స్పష్టం చేయండి 14వ మీరు అడిగేది 14వ ఆర్థిక సంఘం సంబంధించింది ఇప్పుడు అది లేదు అది ముగిసిపోయిన అధ్యయనం అది కాబట్టి 15వ ఆర్థిక సంఘం వచ్చింది దాని గురించి దృష్టి పెట్టండి అంటే 14వ ఆర్థిక సంఘం సంబంధించి నిధులు రాబట్టడం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటారా అంటే ముందస్తుగా ఎందుకు అంత దృష్టి సాధించలేకపోయింది నిధులు రాబట్టుకోవడానికి ఎప్పుడు కూడా అంటే ఇది ఓపెన్ ఫ్యాక్ట్ లాంటిది మన ఎంపీలు నాకు తెలిసి గడిచిన 30 ఏళ్ళలో కూడా గట్టిగా మన వాణిని ఢిల్లీలో వినిపించిన దాఖలాలు లేవు వీళ్ళందరికీ ఏవో వ్యాపారాలు ఉంటుండడం వీళ్ళ వీళ్ళ సొంత పనులు చేసుకోవడం తప్ప రాష్ట్ర సంక్షేమం కోసం గట్టిగా పోరాడుతున్న ఎంపీలు కనబడలే ఇవాళ ఇప్పుడు అంటే మరొక విషయం చాలామంది మన ఎంపీలకి హిందీ కూడా రాదు ఇంగ్లీష్ రాదు భాష రాకపోవడంతో అక్కడ వీళ్ళు అడగలేరు చెప్పలేరు పిఎల్ ఇచ్చిందంతా ట్రాన్స్లేట్ చేసుకుని చెప్పారు మరి కొంతమంది మామిడికాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది బ్యాటరీలు వ్యాపారం చేసుకుని ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు వాణి వినబడుతుంది మనకి అయ్యా మాకు ఈ బాధ ఉంది మాకు సమస్య ఉందని కేంద్ర ప్రభుత్వం దగ్గర గోపాల్ చాలా డబ్బు ఉంటుంది సబ్జెక్ట్ చదువు ఉన్నా లేకపోయినా అటు వ్యాపారం చేసినా కూరగాయల వ్యాపారం చేసినా ఇప్పుడు సపోజ్ నరేంద్ర మోడీ గారు మనం ప్రధానమంత్రి అవుతూ ఊహించామా చాయ్ దుకాణం వల్ల ఆయన చిన్నప్పుడు సబ్జెక్ట్ అంటే అది ఆయన చిన్నప్పుడు తర్వాత ఆయన మంచి పరిణితి వచ్చింది కదా అది కాదు వీళ్ళల్లో 70 ఏళ్ళైనా వీళ్ళు వరలేదు ఆయన అవన్నీ వదిలేశాడు ఆయన ఇప్పుడు టీ అమ్ముకోవట్లేదు కదా ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేశారు అది వేరే విషయం ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఆర్థిక సంఘానికి సంబంధించిన బకాయిలకు కానీ మన ఆర్థిక మంత్రులు మన ఎంపీలు టీమ్స్ వెళ్ళి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్స్ మనకి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కలిసి మా బాధలు ఇంతలా ఉన్నాయి మీరు మాకు బడ్జెట్ రిలీజ్ చేయండి గ్రాంట్ ఇవ్వండి అంటే ప్రతి రాష్ట్రాల నుంచి వచ్చినవన్నీ ఫైల్ పెట్టుకుని పిఎం దగ్గర కూర్చుని
మనకి ఇన్ని 23 రాష్ట్రాల నుంచి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఒక్కొక్క రాష్ట్రానికి 4000 కోట్లు 3000 కోట్లు ఇవ్వాలి అని చెప్తే వాళ్ళకు ఉండే డబ్బులు బట్టి ఆ రాష్ట్రాలు వాటి అభివృద్ధి దాని ఆ రికార్డు ప్రకారం వాళ్ళకి ఎంతంత ఇవ్వాలి. వెంటనే ఇది చాలా వేరంగా వచ్చేది. మనం కాయకాలు ఇవ్వడం లేట్, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎప్పుడు డబ్బు బాగుంటుంది. అయితే అనుకోకుండా ఈసారి కరోనా వల్ల వాళ్ళకి ఇప్పుడు నష్టం వచ్చింది. అయితే రీసెంట్గా మనకి లాస్ట్ మంత్ జీఎస్టీ కూడా రికార్డు బ్రేక్లో 93 లక్షల కోట్ల దాకా రికార్డు బ్రేక్లో జీఎస్టీ మళ్ళీ మనకి ఓపెన్ అయ్యాక పుంజుకుంది. సో ఇప్పుడు మనం వాళ్ళు పెట్టినట్లయితే గట్టిగా మన బుగ్గన గారు మన ఎంపీలన్నీ ఏం చేస్తున్నారు గమనించావమ్మా, ఎప్పుడు తెలుగుదేశాన్ని వీళ్ళు విమర్శించుకోవడం, వీళ్ళు వైకాపాన్ని విమర్శించుకోవడం, రాజకీయ విమర్శలే. ఇద్దరు కలిపి గట్టిగా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా మా రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉంది, మీరు మాకు ఇవ్వాలి అనగానే గట్టిగా అడిగినట్లయితే మీరు ఆ కాగితాలు కానీ ఫైల్ కానీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బడ్జెట్ రిలీజ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు జేబులోకి ఏం పెట్టుకోలేరు. ఇప్పుడు రాష్ట్రాలు కానీ 10,000 కోట్లు అక్కడ ఉంటాయి, ఆ 10,000 కోట్లు ఇన్ని రాష్ట్రాలకు పంచడమే. మీరు చెప్పింది కరెక్టే, ఎంపీలు కూడా కొంత బాధ్యతాయుతంగా అంతగా చాలా ఎక్కువ బాధ్యతలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కూడా దాని మీద పనిచేయాలి. ఏదో రాజకీయ పార్టీ రాజకీయ విమర్శలు చేసుకోవటం, వాళ్ళ మీద వీళ్ళు మీద వాళ్ళ విమర్శలు కాలయాపన చేస్తున్నారు చెప్పి తప్పించి వాస్తవంగా అయితే డెవలప్మెంట్ మీద ఎవడో దుశ్చారించారు. కేంద్రం నుంచి మనకి ఎంతవరకు రావాలి నిధులు అనేది దాని మీద కూడా వాళ్ళు ప్రభుత్వాలు దుశ్చారించట్లేదు. ఎంతసేపు కేంద్రం దగ్గర మెప్పు పొందాలి, అనుకున్న లోటుపాట్లు అక్కడి నుంచి సరిదిద్దుకోవాలని ఆలోచన చేస్తున్నారు తప్పించి అక్కడికి వెళ్ళి సరెండర్ అయిపోతున్నారు. సరెండర్ అయిపోతున్నారు, తల నుంచి చెబుతున్నారు. అది నాకు అర్థం కాని విషయం. చక్రవర్తి గారు, రాష్ట్రంలో మార్కెట్ కమిటీలు, యార్డులు, రైతు బజార్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చిందో దానికి సంబంధించి రాష్ట్రంలో మార్కెట్ కమిటీలు, యార్డులు, రైతు బజార్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. రైతులు దేశవ్యాప్తంగా ఏ మార్కెట్లో అయినా ఏనాం విధానంలో అమ్ముకోవచ్చు. ఏదైతే ఉత్పత్తి వాళ్ళు పండించే పంట బయట రాష్ట్రాల్లో అమ్ముకోవడానికి ఇప్పుడు 18 నుంచి 18.5% పన్ను చెల్లిస్తున్నారు, ఇకపై ఆ పన్ను ఉండదన్నారు. అంటే నేను మీరు ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం వ్యవసాయ నూతన వ్యవసాయ విధానం వల్ల బాగా రైతులకి ఏ విధంగా మనకి మెరుగైన ఉంటుందని. అసలు ఇప్పుడు ఇచ్చిన ఆమె ఇచ్చే స్టేట్మెంట్లో ఏదైతే 18 నుంచి 18.5% పన్ను చెల్లించారో ఆ పన్ను ఉండదన్నారు. ఒరిజినల్గా ఈ శాతం అనేది పన్ను అనేది ఎవరికి, కార్పొరేట్ సంస్థలకు సంబంధించి. ఏ ఒక్క రైతు కూడా రైతు పండించే పంటని ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ తీసుకెళ్ళి అమ్మే సందర్భాలు లేవు. అట్లాగే కేంద్రం ఇక్కడ చేతులు ఎత్తేసింది, రాష్ట్రంలోని గిడ్డంగులు ఎవరైతే రైతు పండించే పంట ఉందో ఆ పంటను నిల్వ చేసుకునేందుకు గుడౌన్స్ కానీ మార్కెటింగ్ శాఖ కానీ ఎటువంటి మాకు సంబంధం ఆ రాష్ట్రాలదే బాధ్యత. అటువంటిప్పుడు రైతుకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అంటే ఇది ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే దీని మీద కొంచెం డీటెయిల్గా మనం చెప్తాను. ఇప్పుడు గతంలోకి ఇప్పటికీ మనకి ఏంటంటే కొత్త యాక్ట్లోని ఇది స్వామినాథన్ కమిషన్ వాళ్ళు వ్యవసాయానికి సంబంధించి రైతును రక్షించేందుకు ఏమాత్రం గిట్టుబాటు కనీస మద్దతు ధర, మినిమం సపోర్టింగ్ ప్రైస్ MSP ఇవ్వాలి, అదేవిధంగా గవర్నమెంట్ PPCల ద్వారా ఖచ్చితంగా ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ ద్వారా ప్యాడీని పర్చేస్ చేయాలి, దళారులను పక్కన పెట్టి పెట్టుకోవాలి అని ఈ విధంగా పెట్టుకుని మనం ఇన్నాళ్ళు కొంత వెళ్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మనకి ఒక చిన్న బ్రీఫ్గా 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మిర్చి ఉందనుకోండి, మిర్చి ఎక్కడ అమ్ముకోవాలి, మిర్చి ఎక్కడ అమ్ముకోవాలి, గుంటూరు యార్డ్కే ఇచ్చారు, గుంటూరు యార్డ్కి మిర్చి, పత్తి విజయవాడ యార్డు, ఇలాగా ఒక్కొక్క ప్రొడక్ట్కి ఒక్కొక్క యార్డ్గా ఇచ్చారు. వీళ్ళు వెళ్ళి అందరూ అక్కడ అమ్ముకోవాలి, మరో యార్డ్లో నువ్వు మిర్చి అమ్మడానికి వీళ్ళ. వాళ్ళు ఏం చేస్తున్నారు, మిర్చి లారీలు రాగానే మేము కొనలేం బాబు మా దగ్గర లేరని అక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ సిండికేట్ అయ్యి అధికారులతో కుంభక్కి వాళ్ళు కొనలేదు. మనం చూసాం టమాటాలు కొనరు, టమాటాలు అయితే రైతులు రోడ్డు మీద పడిసిపోయారు. మీరండి మీరు మిర్చి గురించి చెప్పారు కదా, నేనంటుంది మిర్చి యార్డ్ అనేది ఒక ఓకే నేను కాదంటుంది, గుంటూరులో మిర్చి అనేది ఒక ఫేమస్ అది యార్డ్ అది. నేనంటుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల నిర్ణయం నేను అంటుంది అంటే ఏదైతే 18.5 ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ని మీరు కట్టాల్సినది అంటుంది. ఈ ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ప్రభుత్వానికి, రైతుకి, సామాన్య రైతు సామాన్య మధ్యతరగతి రైతు కడుతున్నాడా, కార్పొరేట్ వ్యవస్థతో పెట్టుకుని వాళ్ళు వ్యాపారాలు చేసుకుని వాళ్ళు కడుతున్నారా? ఇప్పుడు అది ఏదైనా కావాల్సింది అంటే అలా కాదు. ఇప్పుడు వాళ్ళు అమ్మినప్పుడు దాంట్లో యాక్చువల్గా ఫస్ట్ ఈ ట్యాక్స్ 4-5% పెట్టారు, దేనికి, మార్కెట్ యార్డులు మెయింటైన్ అవ్వడానికి అని.
మెయింటైన్ అవడానికి అంటే ఏంటి ఇప్పుడు మార్కెట్ యార్డ్ దానికి అద్దెలు మెయింటెనెన్స్ స్టాఫ్ ఉంటారు కదా ఈ వచ్చిన ఆదాయంతో రన్ చేయడానికి రైతు దగ్గర కొన్న దాంట్లో 4% సపోజ్ ఒక రైతు 3 లక్షల రూపాయలు అమ్మాడు అనుకో మీరు మిరపకాయలు వాడి దగ్గర నుంచి మనకి ఒక 10,000 దీనికి ట్యాక్స్ కింద పెట్టుకున్నారు ఈ 10,000 ఏంటి అక్కడ ఉన్న వాళ్ళ జీతాలకి వీటికి వాటికి ఆ ఛార్జీలకి అలా పెట్టుకున్నాం రాను రాను దాన్ని గుదిబండలా చేసి మామూలు జనరల్ ట్యాక్స్ లాగా 18% కెళ్ళింది ఇప్పుడు ఇందాక మిర్చి అన్నాం కదా ఇప్పుడు మిర్చి గుంటూరు యార్డ్లో కనపడితే మనం గుంటూరు యార్డ్లో అమ్ముకోకలా వెంటనే వాడు విజయవాడ వచ్చి అమ్ముకోవచ్చు విజయవాడలో డిమాండ్ ఉన్నప్పుడు విజయవాడ వ్యాపారస్తులు రైతులకు ఫోన్ చేసి వాళ్ళు ఇటు తెచ్చి అమ్ముకోవచ్చు దానివల్ల ఏంటంటే రైతుకి రోడ్డు మీద పడ్డు రోడ్డు మీద పడకుండా ఎక్కడో అక్కడ అమ్ముకునే అవకాశం నేను ఏం చెప్తున్నానంటే ఇది వరకు గుంటూరులో అమ్ముకుండేవారు గుంటూరు కాకుండా నచ్చింది విజయవాడ అయితే విజయవాడ అమ్ముకోవచ్చు నేను కాదంటలేదు ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన విజయనగరం జిల్లా ఉంది విజయనగరం జిల్లాలోని మిర్చి పంట పండించే రైతు మహా అయితే 1 ఎకరా ఆ ఇక్కడ వీళ్ళు లోకల్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు నేను చెప్పి నేను అంటుంది 1 ఎకరా ఒక విజయనగరమే కాదు ఈవెన్ శ్రీకాకుళం విశాఖపట్నం 3 జిల్లా ఉత్తరాంధ్ర తీసుకోండి ఉత్తరాంధ్ర జిల్లాలోని సాగు చేసే పంట పండించే రైతుకి ఎవరికైనా సరే ఓకే మీరు అనుకున్నాడు 1 ఎకరా కాదు 10 ఎకరాల్లో పండిస్తున్నాడు సాగు చేస్తున్నాడు ఆ సాగు చేసిన తర్వాత పంట దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని ఒక స్టోరేజ్ చేసుకోవాలి స్టోరేజ్ పాయింట్ ఏది రీసెంట్లీ మధ్యకాలంలో రబీకి సంబంధించి వరి దిగుబడి అయిపోయిన తర్వాత ఆ వరిని వరి కానీ మొక్కజొన్న కానీ కొనుగోలు చేయడానికి మార్కెటింగ్ యార్డులో గుడౌన్లలో ఖాళీ లేదు లేకపోవడం రైతులేమో పంట పొలాల్లో వదిలేశారు ఏదో కాస్త కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎమ్మెల్యేల తాలూకు ఎవరో ఉంటే వాళ్ళుంటే ఫోన్ చేసేసి అవసరమైతే చీప్ రిపేర్ నుంచి అక్కడ గజపతినారం గజపతినారంచి బొబ్బులి ఇన్ని తీసి పంపే సందర్భాలు ఉన్నాయి అంటే నేను అంటుంది పూర్తి స్థాయిలో ముందు గ్రౌండ్ స్థాయిలోనే రైతుకి ఏర్పాట్లు అంటే ఏదైతే గుడామ్స్ గుడామ్స్ గిడ్డంగులు ఏర్పాటు చేసి మీరు ఈ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది దీనివల్ల ఎవరి ప్రయోజనం ఓన్లీ కార్పొరేట్ సంస్థలకు సంబంధించి ఏదైతే కార్పొరేట్ సంస్థలని కొనసాగిస్తున్నారో వ్యాపారం చేసుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది వాడు ఏం చేస్తాడు వాడు వచ్చి రైతు దగ్గర కొనుక్కుంటాడు గతంలో కూడా అలాగే జరిగింది పరిస్థితి ఇప్పుడు దీనికి ఏంటంటే దీనికి లింక్గా మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ కంట్రోల్ యాక్ట్ ఉంది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరు కొంటలేదన్నాక దాన్ని చెప్తాను ఇప్పుడు ఒక రైతు దగ్గర పండించాడు అనుకున్నాం వాడి దగ్గర వాడు ఇంట్లో ఉంచుకునేందుకు వీల్లేదు వాడు 100 బస్తాలు వస్తే 100 బస్తాలు దాటి రైతు 1 బస్తానో ఒప్పుకోవడానికి వీల్లేదు అదేవిధంగా మిల్లర్ దగ్గర ఒక మిల్లులో 1000 బస్తాలు దాటి ఉండడానికి వీల్లేదు అదేవిధంగా ట్రేడర్స్ బియ్యం అమ్మే షాపుల్లో 500 బస్తాలు దాటి బియ్యం ఉండడానికి వీలదు ఒక బస్తా అన్న సరే వాడిని అరెస్ట్ పెట్టారు ఇప్పుడు ఏంటంటే ఆ యాక్ట్ సరళీకృతం చేయడం వల్ల మిగిలిన వాళ్ళు కొనే అవకాశం ఉంటుంది నేను చట్టాలు బోల్డ్ ఉన్నాయండి ప్రతి దానికి చట్టం ఉంది ఇప్పుడే కాదు ఈ చట్టాలు కొత్తగా రా ఇప్పుడే రాలేదు కానీ ఈసీ యాక్ట్ మనకి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉన్నదే ఉన్నదే కదా ఆ చట్టాలు ఆ పూర్తిగా అమలు చేయనప్పుడు ఎన్ని చట్టాలు ఉంటే లేట్ లాభం ఈ రోజు ఇప్పుడు విషయం ఇప్పుడు దాన్ని తీశారు ఈవెన్ రైస్ కూడా ఇప్పుడు దాన్ని తగ్గించడం వల్ల సరళీకృతం చేయడం వల్ల మనం కొనుక్కునే అవకాశం వస్తుంది ఇప్పుడు ఎవరైనా స్టోర్ చేయొచ్చు రైస్ మిల్లర్లు అక్రమాలు చేయట్లేదా ప్రభుత్వాలు తెలియదా పాలకు తెలియదా అధికారులకు తెలియదా ఈవెన్ పీడిఎస్ రైస్ పక్కగా దొరుకుతుంది అక్కడ పక్క పీడిఎస్ రైస్ ఎంత ఎంత నూతన విధానం పెట్టినా సరే పీడిఎస్ రైస్ దొరుకుతుంది అధికారులు పట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏమైనా చేయగలిగారా నేను అంటుంది చట్టాలు ఉన్నా సరే చట్టాలు పూర్తి స్థాయిలో అమలు కానప్పుడు ఎటువంటి చట్టాలు పెట్టినా ప్రయోజనం లేదు నేను అంటుంది విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పడడం కాదు కానీ ఆ నిర్ణయం ఓన్లీ కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉందని నా తాలూకా నా అభిప్రాయం కాదు ఇదే పబ్లిక్ ప్రజల తాలూకా రైతుల తాలూకా అభిప్రాయం అది ఎందుకంటే ఈరోజు రైతు వెళ్ళి కొనుక్కొని పంట పండించిన తర్వాత దిగుబడి దిగిన తర్వాత పంట పొలాల్లో బయట పెట్టుకుంటున్నాడు లేదంటే గిడ్డంగులు లేవు మీరు ఏది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకుండా అంటే గ్రౌండ్ స్థాయిలో ఇప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించకుండా కార్పొరేట్ వాళ్ళు కొనకూడదని ఏమైనా ఉందా కొనకూడదని కాదు నేను అంటే అన్నాను కార్పొరేట్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మనకి కంపారిజన్ ఏంటంటే కార్పొరేట్ వాడు వచ్చినట్లయితే ఒక 100 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది తక్కువ లైలో ఉన్నది సో రైతుకి ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంఎస్పీని చక్కగా సపోర్ట్ చేసి వాడు కొన్నట్లయితే దానివల్ల రైతుకి మంచి లాభం వస్తుంది ఇప్పుడు వాళ్ళు కొనకుండా ఉన్నట్లయితే అప్పుడు మనం కార్పొరేట్ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టంలో ఇచ్చారు కాబట్టి ఆ విధమైన చట్టాన్ని మనం గట్టిగా అమలు చేయాలి చట్టం గట్టిగా అమలు చేస్తే మాత్రం మెరుగైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు మొన్నటిగా మనకి రేషన్ బియ్యం పక్కన మనకు దొరుకుతుంది పట్టుకుపోతున్నారు వాళ్ళు పట్టుకున్నారు తర్వాత దంపగా జారిపోతున్నారు నేను అదే అంటానండి ఆ లొసుగుల్ని మనం కవర్ చేయాలి ఎవరు చేయలేరు సాధ్యం కాదు ఎందుకని ఇప్పుడు నేను అంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కేంద్రంలోని ఇప్పుడు అంతెందుకు చట్టాల గురించి మాట్లాడుతున్నాం మనం ఒక చట్టం చెప్తున్నాను
ఉత్తర ప్రదేశ్ లో గాని మన గతంలో బీహార్ లో గాని బోల్ మహిళలపై అత్యాచారాలు దాడులు జరిగాయి అందులో ప్రధానంగా నేను నిందితులు బీజేపీ పార్టీ చెందిన వాళ్ళే అలా నేను చేయగలగరా పూర్తి దేశవ్యాప్తంగా ఆందోళన చేసిన తర్వాత ఇచ్చేసిన తర్వాత చేశారు చట్టాల్లో ఉన్న లొసుగులు ఉన్నంత వరకు కూడా ఏ నేను ఏ ఒక్కరం కాదు ఏ ప్రభుత్వం అయినా సరే ఆ చట్టాల లొసుగుల్ని ప్రజాప్రతిని వాడుకుంటారు నేను ఇందాక మాట చెప్పాను ఎప్పుడైనా మనకి పర్ఫెక్ట్ గా రావాలంటే అధికారులు అవినీతి ఉండకూడదు రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలి ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ రాజకీయ నాయకుల్లో ఉండాలి రాజకీయ పార్టీలో ఉండాలి ఫస్ట్ అదే రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రజాప్రతిని ఎన్నుకునేటప్పుడు అది ఎంత నిస్వార్థంగా నిజాయితీగా వాళ్ళు ఏ పార్టీ మాత్రం వాళ్ళు సేవ చేయగలరు గుర్తించాలి టికెట్ ఇవ్వాలి ఆడు తప్పు చేసేటప్పుడు కింద అధికారి తప్పు చేస్తాడు కింద అధికారి తప్పు అధికారి చేసినప్పుడు కింద ఇంకోటి తప్పు చేస్తాడు సో ఓకే ఎనఫ్ ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా మరొక వార్త వెలువడింది వైసీపీ ఎమ్మెల్యే చెక్కేశారా సీఎంఆర్ఎఫ్ స్కామ్లో అధికార పార్టీ శాసనసభ్యుడు పొద్దుటూరు కేంద్రంగా 115 కోట్లు దందా నేత ప్రమేయమే కీలక సాక్ష్యాల లభ్యం సీఎం జిల్లా కావడంతో ఏమార్చే ప్రయత్నం 117 కోట్లు సీఎంఆర్ఎఫ్ స్కామ్ అనమాట అది అంటే సీఎం సహాయ నిధి నుంచి కొంత స్కామ్ జరిగింది నిధులు సీఎం సహాయ నిధి అంటే నాకు తెలిసి అంటే నాకున్న అవగాహన వరకు ఎవరైతే కొన్ని బడుగు పేద బడుగు బలహీన వర్గాల వారు ఉంటారో వాళ్ళకి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ బాగా కిటికీలు పోయిన ఆయా స్థానికంగా ఉన్న మనకి శాసనసభ్యులు సిఫార్సు మేరకు సర్జరీలు వాటికి సర్జరీలకి వాళ్ళు మనకి ఇస్తారు కొన్ని కొన్ని పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగా దీనస్థితిలో ఉన్నప్పుడు అంటే ఇంటి పెద్ద కోల్పోయి పిల్లలు చిన్న మహిళలు అంటే ఆడపిల్లలతో ఎక్కువ ఉన్న దీనస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా సహాయం సీఎం సహాయ ఫండింగ్ ఇస్తారు సో రిలీఫ్ ఫండ్ ఇస్తారు దాంట్లో కూడా 117 కోట్లు దందా అయింది అంటే ఈ రాష్ట్రంలో అవినీతి ఎక్కడ జరగకూడదు జరగకుండా పరిపాలన చేస్తాను అవినీతికి పాల్పడేవాడు ఎంతటోడైనా క్షమించేది లేదనేసి మన ముఖ్యమంత్రి గారు ఆయన నెంబర్లు కూడా ఇచ్చారు ఇచ్చారు సో ఎంత అపాపం ఆయన అంత ప్రయత్నం చేస్తున్నా అవినీతి లేకుండా పరిపాలన చేద్దామని ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నా సరే ఇంత క్షేమ జరిగింది అందులో సొంత జిల్లా ఆయన ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే పొద్దుటూరు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కడప జిల్లా వాసి సో ఏంటి పరిస్థితి దీనిపై ఏంటి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఈ సీఎం పేషిలో అవినీతి ఇది పెద్ద కొత్తది ఏం కాదు అయితే మనకి తెలుగులో సామెతని కోళ్ళు తినేవాడు పోతే గొర్రెలు తినేవాడు వచ్చాడని గతంలో అవినీతి కూడా 52 లక్షలకి జరిగింది ఎవరు మనకి అప్పుడు సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు అయితే ఇది సీఎంకి ఏం అంత ఐడియా ఉండదండి కిందన ఎమ్మెల్యేలు గోపాల్ చెప్పినట్టుగా పాపం రాస్తారు ఇప్పుడు మీ జిల్లాలో 10 మందికి హార్ట్ సర్జరీనో 10 మందికి లివర్ ట్రాన్స్ప్లాంటేషను 10 మందికి ఇంకేదో సమస్యనో లేకపోతే ఇల్లు కట్టుకుందుకునో ఇలాగ అగ్ని ప్రమాదం జరిగింది ఇలాంటి వాటికి ఉంటే కొంత బడ్జెట్ ఇస్తారు వాళ్ళు ఒక కుటుంబానికి దీనికి అని చెప్పి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు దీంట్లో మ్యాక్సిమం 3 లక్షలు దాటి ఇవ్వడానికి లేదు ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినట్లయితే కిందసారి తప్పుడు అప్లికేషన్స్ హై బైపాస్ సర్జరీలు జరగకుండా ఒక 40-30 అప్లికేషన్లతో దే హ్యావ్ డ్రాన్ 30-40 లక్షలు డ్రా చేశారు ఇప్పుడు అదే దందా అది కిందసారి అది జరిగిన దందా 3-4 జిల్లాల నుంచి వెళ్ళింది ఇప్పుడు కేవలం మరి ప్రొద్దుటూరు నుంచే జరిగింది అంటే వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చింది రాంది ఎంత ఉందో రాంది ఉంది ఖచ్చితంగా ఉంది రాంది లేదని అట్లా ఇది ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం చెప్పాలంటే సీఎం పేషీకి వెళ్ళిందంటే జెన్యున్ కేసు అయి అక్కడ కలెక్టర్ గారు కూడా రికమెండ్ చేస్తారు మన గ్రీవెన్స్లో అయ్యో పాపం బైపాస్ సర్జీయే రాసిస్తే బాబు మీ ఎమ్మెల్యే వెళ్ళండి వెళ్తే వాళ్ళు కూడా సంతకం పెడతారంటే ఆ 2 లెటర్లు వెళ్తే వాళ్ళు వెరిఫై చేసుకుని డబ్బులు ఇచ్చారు ఇలా మేము కూడా అప్పుడు చాలామందికి అక్కడ చేసాం జెన్యున్ కేసులో మా చాలా మంచి లబ్ధి ఇది ఎందుకంటే ఇప్పుడు అర్హురైన లబ్ధిదారుకి నిధులు చెందడంలో తప్పులేదు మేము కూడా చేసాం ఇది మేము వాజీలో వచ్చిన వార్త మనకి మనకి ఇక్కడ అన్నట్లే మనకి స్పందించి వాజీ దృష్టిలోకి వచ్చిన సమస్యలు చాలా మంది ఆరోగ్యంతో బాగోలేక ఆర్థిక ఇబ్బంది పడినప్పుడు మా దృష్టికి వచ్చినప్పుడు మేము వార్తాకందనం ఇవ్వడమే కాకుండా కొంతమంది దాతలు కూడా వచ్చి వాళ్ళకి సహాయం చేసేవారు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలతో మాకున్న పరిచయాలతో ప్రజాప్రతినిధికి వెళ్ళి ఇదండి పరిస్థితి వాళ్ళకు మనం వివరిస్తే వాళ్ళు సహాయం అందిస్తారు సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ నుంచి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దగ్గర ముగ్గురు నలుగురికి అబ్బాయి ఇప్పించాం కూడా
నెక్స్ట్ అంటే చెప్తున్నాను గతంలో అట్లా జరిగేది సో ఇంత జరుగుతున్నా సరే దీని దీని నివారణ చేయడానికి ఏంటి దీని నివారణ అంటే ఇప్పుడు ఈ దందా నడిపిస్తుంది ఆ పత్రికల వాళ్ళు రాసిన దాని ప్రకారం అంటే మనం ప్రొద్దుటూరులో చూడలేదు కాబట్టి కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎమ్మెల్యేవే చక్రం తిప్పాడని చెప్పి అంటున్నారు వాళ్ళు చెప్పి ఆయన ఆల్రెడీ ఎస్కేప్లో ఉన్నాడు అప్ స్టాండ్లో ఉన్నాడు ఆయన ఆయన గురించి ఎంక్వైరీ అవుతుంది అయితే వీళ్ళేమంటున్నారంటే సిబిఐతో ఎంక్వైరీ చేయించమంటున్నారు ఏంటి అసలు సిబిఐతో ఎంక్వైరీ ఎందుకంటే ఇది ప్రైమ్ ఆఫీసీగా వాళ్ళంతా అవన్నీ చేశారని తెలిసిన తిరగడానికి మనం సిబిఐ అవసరం లేదు మనకి ఏసీబీ లేదా మన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏమంత చేతి ముడుచుకున్నారు ఇదే అంత పెద్ద కేసు కాదు ఇప్పుడు వెరిఫై చేస్తే వాడి బైపాస్ సర్జరీ అయిందా లేదా అని చూస్తే డాక్టర్ చెప్పేస్తాడు ఇప్పుడు అందులో కనీసం నేను చెప్తాను బేసిక్గా 50 బైపాస్ సర్జరీలు ఉంటాయి అందులో అలా అవ్వకుండా బిల్లులు ఇప్పుడు ఇలాంటి వాటికి చాలా తప్పు అండి ఇది అసలు ఇలాంటి నేరాలు మనం క్షమించకూడదు దీనివల్ల జెన్యున్గా అయ్యో పాపం సర్జరీ కావాలి ఏదో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కావాలి సీఎం పేషీకి వెళ్తే హెల్ప్ జరగదు వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీద పడతారు ఏమవుతుందంటే ఇది అంత వాస్తవం కాదా అనేది ఎంక్వైరీ చేసిన కొంచెం కాలయాప ఈ లోపల కాలయాపన చెప్పుకోవచ్చు వీడు కాటి తినేస్తాడు వీడు మరి నీకు ఇది ప్రాణాలతో చలగటం కింద చెప్పచ్చు ఇది చాలా తప్పు ఇలాంటి వాటిని మనం సార్ అసలు ఇక్కడ పార్టీ పరంగా కాదు అందరూ వ్యతిరేకించాలి ఆ పార్టీ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు అంటే అసలు యాక్చువల్ అంటే మీ ఉద్దేశం అంటే పార్టీ వాళ్ళు కూడా ఎంకరేజ్ ఉన్నప్పుడు ఆయన అవినీతి పాల్పడిన ఆరోపణలు చేయకూడదు నిజమైతే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటారు అసలు చేయాలి మనం క్రమశిక్షణ చర్యలు పార్టీలు ఎప్పుడు ఉంటాయి ఓకే సరే ఇంకో వార్తా కథనం వెళ్ళింది వైసీపీ మైండ్ గేమ్పై బీజేపీ గురు మోదీ క్యాబినెట్లోకి విజయసాయి పిలిచి సుభాష్ చంద్రబోసు జగన్ మంత్రివర్గంలోకి వీర్రాజు మాధవ్ వైసీపీ అనుకూల ఛానల్లో సోషల్ మీడియాలో విస్తృంగ ప్రచారం బీజేపీ ప్రతిష్టని దెబ్బతీసే కుట్ర అంటూ అధిష్టానానికి రాష్ట్ర కమల్నాథ్ ఫిర్యాదు దుష్ప్రచారంపై కేంద్రం పెద్దలు సీరియస్ సార్ ఇక్కడ ప్రధాన మీరు ఒక కీలకమైన పాయింట్ ఆలోచించాను కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మేము ఏ నిర్ణయాన్ని తీసుకున్నా మేము కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి నిర్ణయం తీసుకుంటున్నామని డైరెక్ట్గా విజయసాయి రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రకటన చేస్తున్నారు అటువంటిప్పుడు లేదు మే మాకు ఎటువంటి సంబంధం లేదు కేంద్రానికి సంబంధం లేదని వెంటనే స్పందించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది కేంద్రం ఎప్పుడు స్పందించదు ఏదో పెద్ద ఇష్యూ అయినప్పుడు దాని మీద చర్చ జరిగినప్పుడు సోషల్ మీడియాలో కొంత ఆలోచనలు చేసినప్పుడు ఏదో కింద స్థాయి నాయకులు బీజేపీ నాయకులు ప్రకటన చేస్తారు మాకే సంబంధం లేదు మమ్మల్ని ఏం చేసేది లేదు అని చెప్పేసి చెప్పడం మళ్ళీ వీళ్ళు కింద ఈ రాష్ట్ర నాయకులు వెళ్ళి కొంతమంది నాయకులు వెళ్ళి కేంద్రానికి చెప్పడం అటువంటి పరిస్థితి కేంద్రం స్పందించట్లేదు మాకు దానికి సంబంధం లేదు స్పష్టం లేదు బీజేపీ మాకు వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీ మా కేంద్రానికి చెప్తున్నామని చెప్తున్నది వాస్తవం కాదని ఎందుకు కేంద్రంలో ఉన్న మంత్రులు ఎవరు ప్రకటన చేయట్లేదు ఎంత మైండ్ గేమ్ అంటారు అసలు అంటే ఇది చెప్పండి అసలు ఏంటి పరిస్థితి యాక్చువల్గా ఇప్పుడు మనకంటే దీంట్లో గతంలో అయితే మనకి ఇక్కడ కేంద్రంలో మంత్రులు వాళ్ళు ఉండేవారు ఇప్పుడు మనకి ఇక్కడ కేంద్ర మంత్రులు లేరు నెక్స్ట్ గవర్నమెంట్ వైకాపా నుంచి కూడా వీళ్ళెవరు ఆ గవర్నమెంట్లో లేరు వీళ్ళు జాయిన్ అవుతారు విజయసాయి రెడ్డికి ఏదో సెంట్రల్ మినిస్టర్ వస్తుంది ఈ ఊహాగానాలు కూడా వస్తున్నాయి వీళ్ళు కేంద్రంలో జాయిన్ అవుతారు జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఏమైనా డబ్బులు తెస్తారు అవి ఇవి ఇక్కడ ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్చల్లో వస్తాను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు మంత్రులు పేర్లు కూడా వచ్చాయి వీళ్ళు ఈ మంత్రులు అని చెప్పి ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది ఏంటంటే మనం నిశ్చితంగా గమనిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఎవరిని తీసుకుని ప్రభుత్వాన్ని రన్ చేయాలనే ఇంట్రెస్ట్ భాజపాకి ఏం కనపడుతుంటేగా లేదు నేనంటూ నేను భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు వైసీపీ అవసరం అనేది నేను అనలేదు నేను వాళ్ళ పూర్తి మెజార్టీ ఉంది సో అయితే ఇంకో విషయం అక్కడ ఏంటంటే జరుగుతుంది వీళ్ళు వెళ్తున్నారు మేము ఏం చెప్పినా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నాం కాబట్టి మేము సేఫ్గా ఉన్నాము మాకేం సంబంధం లేదు ఏదైనా అంటే వీళ్ళకి రేపు పొద్దున్న సేఫ్ గార్డ్కి మేము కేంద్ర తరఫు చెప్పామండి అని చెప్పి వీళ్ళు అంటున్నారు పెద్దానికి స్టేట్మెంట్లు ఇస్తూ వాటిని వాళ్ళు ఎవరు ఖండించడం లేదు ఎందుకు ఖండించట్లేదు వాళ్ళకి ఎస్ అదే చెప్పి ఎందుకు ఖండించట్లేదు ఇప్పుడు ఖండించడం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చాలా బిజీగా ఉంటారు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కిషన్ రెడ్డి ఖండించాలి సార్ నేను ఒక క్వశ్చన్ సార్ కిషన్ రెడ్డి ఎవరు అక్కడ తెలంగాణలో ఉన్నాడు ఆయన ఎందుకు ఖండిస్తారు అంటే ఆయన కేంద్ర మంత్రి అండి ఒక రాష్ట్రానికి మంత్రి అవును రైటే కానీ పెద్దగా ఆయన పట్టించుకోడు అక్కడ ఆయన తెలంగాణ టీఆర్ఎస్ మీద స్టేట్మెంట్లు ఇస్తారు వైకాపా మీద ఇవ్వట్లేదు చక్ర ఒక క్వశ్చన్ అడగండి నేనంటుంది కేంద్ర మంత్రులు బిజీగా ఉంటారని అంటే కేంద్ర మంత్రులు బిజీగా ఉంటే దేని మీద స్పందించడం మానేలే కదా మిగతా విషయం మీద స్పందించడం మరి నిర్మలా సీతారామన్ గారు ఎందుకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఈ చిన్న ఇష్యూస్ కదా ఇవి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటంటే నేను అంటుంది ఇది వీళ్ళు సేఫ్ గార్డ్ చేసుకుని చేసుకుంటారు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను మీకు గతంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంటు
గతంలో ఏ స్ట్రాటజీ ఉపయోగించిందో ఇప్పుడు ఇదే అదే స్ట్రాటజీని వైసీపీ స్ట్రాటజీ ఉపయోగిస్తుంది. దానికి ఒక రీజన్ చెప్తాను. గతంలో వైసీపీ పార్టీ భుజం మీద గన్ పెట్టి చంద్రబాబు నాయని కాల్చారు. అంటే చంద్రబాబుని అంటే టీడీపీని పూర్తి అస్తమయం చేశారు, అంటే కొలాప్స్ చేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ ఏదైతే గతంలో బీజేపీ ప్రభుత్వం ఉపయోగించి పొలిటికల్ గేమ్ ఉపయోగించింది, ఇప్పుడు వైసీపీ అదే గేమ్ ఆడుతుంది. అది మన అభిప్రాయం కాదు, ఈవెన్ రాజకీయ విశ్లేషకులు కానీ ఈవెన్ రాజకీయవేత్తలు కానీ చాలామంది మీ బీజేపీ నాయకులు కూడా అభిప్రాయం ఉంది. నిజమేనా? ఇది పొలిటికల్గా ఏంటంటే ఎవరు ఎదుగుదల కోసం వాళ్ళు వాళ్ళు చూసుకుంటుంటారు, ఎవరు ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు యాక్చువల్గా ఎన్నికల్లో ఒకసారి వెళ్తే వైకాపా కూడా ఇన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. సీట్లు గురించి పక్కన పెట్టండి, వచ్చారు. దానికి కారణం ఏంటి? ఆ విధంగానే ఒక ఒక అనలైటికల్గా రాబోయే రోజులు ఎలా చేయాలి, వీళ్ళతో మనం సఖ్యతగా కొంత ఉంటూ కొంచెం ముందుకు వెళ్దాం, విమర్శలు లేకుండా వెళ్దాం, ఇలా చేద్దాం, మనకెందుకులే, ఇలాంటి ధోరణిలో కూడా ఉంటారు. ఆ ధోరణిలో భాగమే మనం అనుకోవచ్చు. గతంలో కూడా వీళ్ళకి అంత అడ్వాంటేజ్ రావడానికి కారణం ఏంటి? మన చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో రాహుల్తో పొత్తు, స్టేట్లోనేమైనా కాంగ్రెస్తో మేము ఉండమన్నారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్? అలాగనుకునే అది అడ్వాంటేజ్ అండి వైకాపాకి. మేము ఎవరితో లేదు, మేము సింగిల్గానే వెళ్తున్నాం, సింగిల్గానే వెళ్ళి వాళ్ళు విజయం సాధించుకున్నారు. ఇప్పుడేంటి, వాళ్ళు కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీలో సెంట్రల్తో మాకు తగు ఎందుకు, తమిళనాడు పార్టీలు అలాగే చేసాయి, డిఎంకే అవి సెంట్రల్తో ఎప్పుడు తగు పెట్టుకో అంటే సెంట్రల్తో తగు పెట్టుకుంటే ఏంటంటే చక్కగా వాళ్ళ వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు, మనకి డబ్బులు తెచ్చుకోలేకపోతున్నాం. నేను అదే ఇప్పుడు అదే పాయింట్కి వచ్చాను, మనకి డబ్బులు రావట్లేదు. అంటే ఇక్కడ కేంద్రం కూడా మైండ్ గేమ్ ఆడుతుంది కదా, వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటారు. అని నేను అదే అన్నాను సార్, నేను అంటుంది కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఇక్కడ బీజేపీ మనకి పెద్ద లేదు కదా ఏపీలో, ఆ ఎంట్రీ కోసమని బీజేపీ ఏపీలో లేదు. అది ఏపీలో బీజేపీ రావడానికి సాధ్యం కూడా, మళ్ళీ ఎవరితోనో మీరు పవన్ కళ్యాణ్ లేదు వాళ్ళు అంతే, ఇక్కడ డైరెక్ట్ గా పార్టీకి అంత బలం లేదు కదా. వైసీపీ వైసీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ పట్టుకుని వాళ్ళు దే వాంట్ వాళ్ళు ఏదో కేంద్రంలో మాకు ఎంపీలు వస్తే చాలు. సో అదొక స్ట్రాటజీ. ఏది ఏమైనా రాష్ట్ర అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ బీజేపీ కీలక నేతలు అంటే జాతీయ స్థాయి నాయకులు కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైతే మేము రాష్ట్రంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామో అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పి వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళని అంటే సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని ప్రకటన చేస్తున్నారు. దాన్ని ఖండించకపోవడం కూడా ఇది పొలిటికల్ స్ట్రాటజీ, రాజకీయ ఎత్తుగడలు స్పష్టంగా మీరు చెప్తున్నారు. దాన్ని ఏకీభవించవచ్చు, పొలిటికల్ స్ట్రాటజీ అది ఒక రైట్. ఈరోజు ఇప్పుడు మన సాక్షి దినపత్రికలో కూడా ఒక కథనం వెలువడింది, నేడు జగనన్న విద్యా కానుక 5.32 కోట్ల పాఠ్య నోటు పుస్తకాల పంపిణీకి సిద్ధం, 1.2 కోట్ల యూనిఫారాలు, షూలు, సాక్స్లు, బెల్ట్లు, బ్యాగులతో స్కూల్ కిట్. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగనన్న విద్యా కానుక అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు, లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేసే అవకాశం చేస్తారు ఈరోజు. అయితే ఈ స్కీమ్ అంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న విద్యార్థులకు గత ప్రభుత్వ హయాంలో కూడా స్కూల్ యూనిఫామ్సు, బ్యాగ్స్ అన్నీ ఒక కాకపోతే అదనంగా ఈరోజు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే టై, బెల్ట్ వాళ్ళు అప్పుడు యూనిఫామ్స్ ఇచ్చారు, రెండే జతలు షూస్ కూడా ఇచ్చారు, బుక్స్ కూడా ఇచ్చారు. సో దాంతోపాటు బెల్ట్, టై కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఇది ఎంతవరకు గ్రౌండ్ స్థాయి వెళ్తుంది, దీనివల్ల విద్యార్థులకు ఏ విధంగా మేలు చేకూర్చే అవకాశం? అంటే ఇది గ్రౌండ్ స్థాయి కంటే దీనికి ఆల్రెడీ విద్యా కమిటీలు ఉన్నాయి, తర్వాత స్కూల్ తాలూకు హెడ్ మాస్టరు, టీచర్లు ఉంటారు. ఒక సెక్షన్లో మాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, ఏదో మనకి ఇక్కడ అరటిచెట్లు పడింది అక్కడ మున్సిపాలిటీ స్కూల్లో, మనకి వీళ్ళకి ఒక లిస్ట్ ఇవ్వాలి ముందు డిఏకి, 5వ క్లాస్లో 25 మంది, 4వ క్లాస్లో 30 మంది, 7వ క్లాస్లో 40 మంది, ఇలాగ మా స్కూల్లో మొత్తం 400 మంది విత్ దేర్ ఆధార్ నెంబర్స్ దే హావ్ టు ఎగ్జిక్యూట్ ది లిస్ట్. ఆ లిస్టు ప్రకారం డిఓకి అన్ని పాఠశాల లిస్టు వస్తాయి, అలావన్నీ వచ్చి జిల్లా పరిషత్ రెండు కోఆర్డినేషన్తో, పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ డిఓ వీళ్ళిద్దరు కోఆర్డినేషన్తో మొత్తంగా ఇవి ఇందులో ఇవి గ్రౌండ్ స్థాయి దాకా వెళ్తాయి గోపాల్. ఇందులో ఒక వింత ఏంటంటే ఇవి వాళ్ళెవరికి పనికిరావు. ఇప్పుడు షూస్ ఇచ్చాయి, షూస్ వచ్చాయి, అవి ఏం చేసుకుంటారు? అది చిన్నపిల్లలు చేసుకుంటారు, షూ ఏం చేయలేరు కదా. నెక్స్ట్ నిక్కరు చొక్కా వస్తుంది, దాన్ని ఏం చేసుకుంటారు? దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం ఉండదు. బెల్ట్
ఇవి పాఠ్యపుస్తకాలు ఆరో క్లాస్ పుస్తకాలు ఉన్నాయి అవి వచ్చేస్తాయి 500 సెట్లు 500 సెట్లు ఏం చేయలేరు ఖచ్చితంగా మీరు 500 మంది విద్యార్థులకు ఇవ్వాల్సిందే అందుకే అందులో పెద్ద అవినీతి ఏమంటే కాకపోతే ग्राउंड रूट दी मरुकटे पथका गवर्नमेंट चाल प्रेस्टेज एंकंटे प्रजल्लोक ग्रास रूप स्कीम वाल बटल वेसको इन वेल मंद विद्यार्थुत इध प्रभुत् इंडरक्ट मी पब्लिसिटी पब्लिसिटी विषय गत प्रभुत्म स्कीमें प्रभु पाठशालों డ్రాపింగ్ సంఖ్యతో డ్రాపింగ్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్ తగ్గించడానికి డ్రాప్ అవుట్ అది పబ్లిసిటీ అని కాదు పబ్లిసిటీ కోసం కావతే గవర్నమెంట్ కోట్ల కోట్ల ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటది గానీ ఈ ప్రభుత్వం చేస్తుంది దాని గురించి ఇది ఒక విధంగా వాళ్ళకి మంచిదే కదా మంచి పబ్లిసిటీ అవుతది డ్రాప్ అవుట్స్ తగ్గించాల ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో ఈ స్కీమ్ ని ఏర్పాటు చేశారు సో అదే కదా అదే కాకుండా 2014 కాకుండా 2009 అనుకుంటా టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యార్థులు 9 టు 10th క్లాస్ చదువుకున్న పిల్లలకి నడిచి సుదీర్ఘ ప్రాంతాలు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం సుదీర్ఘ అంటే దూరం నడుచుకొని వెళ్తున్నారు కాబట్టి ఆ విద్యార్థులకు సైకిల్ కూడా పంపిణీ చేసింది అవును బా వాళ్ళు సైకిల్ పంపిణీ చేసింది బాలికలకు అందరికీ కూడా ఉచితంగా సైకిల్ ఇచ్చారు అమ్మాయిలకు చేసింది ఎందుకంటే అమ్మాయిలు అంటే అప్పుడు ఆ ఏజ్ 9 9 టు 10th అంటే ఒక ఏజ్ టీనేజ్ లో కొంచెం పిల్లలు సో వాళ్ళకి ఈ సైకిల్ అనేది అవసరం కాబట్టి ఆరోగ్య పరంగా లేదా ఇంకో సమస్య పరంగా ఇవ్వని పంపిస్తుంది సార్ కానీ ఇప్పుడు ఆ సైకిల్ స్కీమ్ పై ఎందుకు ఎంటర్ అయిపోయి ప్రభుత్వం దృష్టి సారించలేదు అసలు సార్ ప్రస్తావన తేవట్లేదు ఏంటంటారు ఇక్కడ ఒక చిన్న ఓపెన్ సీక్రెట్ లాంటిది చెప్తాను సైకిల్ అనేది ఎవరు గుర్తు టీడీపీ గుర్తు మళ్ళా సైకిల్ ఇస్తే అది పబ్లిసిటీ అని చెప్పాను కదా అమ్మ సైకిల్ ఇచ్చారు సైకిల్ అనగానే తెలుగుదేశం బ్రాండింగ్ అసలు సైకిల్ అనగానే కంపెనీలు వదిలే ర్యాలీ హెర్క్యులస్ బిఎస్ఏ అన్న బ్రాండింగ్ పోయింది ఎన్టీఆర్ అంటే పెద్ద నేత అంటే సైకిల్ తెస్తే సైకిల్ అనేది టీడీపీ బ్రాండ్ అయిపోయింది ఆ విధంగా ఆ సైకిల్ కానీ ఇప్పుడు ఇచ్చారనుకోండి ఇవి చంద్రబాబు నాయుడు ఇచ్చారనుకుంటారు ఎన్టీఆర్ ఇచ్చారనుకుంటారు ముఖ్యమంత్రి ఇచ్చారు అనుకోరు జనాలు అందుకని వాళ్ళు సైకిల్ పక్కన పెట్టారు అదే కారణం సైకిల్ ఉండేవాడు వైసీపీ కొట్టేయడం మానలేదు కదా సైకిల్ తొక్కేవాడు వైసీపీ కూడా అది వేరు కానీ గవర్నమెంట్ దృష్టిలో ఏంటంటే ప్రజల దృష్టిలో కూడా సైకిల్ అంటే టీడీపీదే అందులో నో డీవియేషన్ దీని మీద బ్రాండ్ మీద కూడా లక్ష్మీపార్వతి గారు కోర్టుకు వెళ్ళారు చంద్రబాబు వీళ్ళు వెళ్తే వీళ్ళదే కరెక్ట్ తెలుగుదేశం అని చెప్పి సైకిల్ బ్రాండ్ ఎన్నికల కమిషన్ వీళ్ళకి ఇచ్చింది అంత బ్రాండ్ అయిపోయింది సైకిల్ అంటే ఏంటంది బాలికలకు అంత బ్రాండ్ అయిపోవడం వల్ల వీళ్ళు జీర్ణించి కాక మన సైకిల్ పక్కన పెట్టారు దీంట్లో అదే ప్రధానమైన అంశం నేను అంటుంది ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఈ స్టూడియో యూనిఫామ్స్ షూ షూ యూనిఫామ్ చేసింది అలాగే ప్రభుత్వం అంది ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది వీళ్ళు ఎక్స్ట్రాగా ఒక టై బెల్ట్ ఏవో మరో రెండు ఐటమ్స్ పెట్టారు ఇచ్చారు అలాగని ఆ ప్రభుత్వంలో అది ఇచ్చింది కదా ఈ స్కూల్ బ్యాగ్స్ బుక్స్ అన్నీ ఇచ్చింది కదా మనం ఎందుకు ఇవ్వాలి మళ్ళీ మనం ఇచ్చినా సరే టీడీపీ ఇచ్చింది అనుకుంటారని మనీలే కదా నో ఇక్కడ టీడీపీ కాదు సైకిల్ అంటే టీడీపీది అని చెప్తున్నాను ఈ యూనిఫామ్ వాళ్ళు టీడీపీ అని లేదు సైకిల్ గల బ్రాండింగ్ ఏంటంటే దానికి కారణం ఏంటంటే ముందు నుంచి చెప్తున్నాను కదా ఎన్టీఆర్ టైంలో ఉన్నప్పటి నుంచి కూడా సైకిల్ అంటే టీడీపీ బ్రాండింగ్ అయిపోయింది అంత పవర్ఫుల్ గా ఆ మధ్యలో ఉండిపోయింది ఏదైనా సరే రాజకీయ పార్టీలు అన్ని విధాల కూడా అంటే సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమం విషయంలో కానీ లేదా ప్రజల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాల్లో కానీ కంపల్సరీగా రాజకీయ కోణం అనేది ఆలోచిస్తున్నారు అనేది స్పష్టంగా మీరు మీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేగా అంటే సైకిల్ ఒప్పడం కదా కారణం తర్వాత మరొకటి ఇప్పుడు దీంట్లో మరొక విషయం చెప్పాలి ప్రేక్షకులకు మనకి ఇటీవల దివంగతులు మన ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు రాష్ట్రపతిగా చేశారు కేంద్ర మంత్రులుగా చేశారు చాలా పెద్ద నేత కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి అవ్వాల్సిందే కూడా వారు ఏం చెప్పారంటే ప్రతిసారి ఈ గవర్నమెంట్ వచ్చిన వాడిని వచ్చిన వీడిని తిట్టుకోవడం అదే పథకం వెళ్తుంది పేరు మారుతుంది దీనివల్ల కొన్ని కోట్లు వృధా అవుతున్నాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయం అనేది వద్దు ఓన్లీ డెవలప్మెంట్ ఎన్నికల తర్వాత ఓన్లీ డెవలప్మెంట్ అని చెప్పి ఆయన అన్నారు వాస్తవంగా అయితే ఎంత ఎంత మంచి విషయం అది ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమము అనే పేరుతోని కోట్లాది రూపాయలు ప్రజలకు ఇచ్చి ప్రజల్ని ఒక దీనిగా చేస్తున్నారు ఆ సంక్షేమానికి ఖర్చు పెట్టే నిధుల్ని అభివృద్ధిలోకి వెచ్చిస్తే వాస్తవంగా రాష్ట్రం ఇప్పుడు కూడా వెనుకబడి ఉండదు
పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది డెవలప్మెంట్ ఏకట ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే దాని మీద ఎందుకు దృష్టి సారించట్లేదు ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే చేస్తున్నది స్పష్టంగా మనకు తెలుస్తుంది సో నెక్స్ట్ సాక్షిలో మరో కథనం వెలువడిందని మతాల మధ్య చిచ్చు పెట్టే పెడితే వెక్కించేది లేదు సోషల్ మీడియాలో ఆకతాయిల పోస్టులు దేవాలయ ఘటనలపైన ప్రచారాలు నమ్మవద్దు డీజీపీ గౌతమ్ షాగ అంటే మొన్న నర్సీపట్నంలో నరసరావుపేటలో సరస్వతీదేవి బొమ్మల విగ్రహాన్ని చేసేశారని చెప్పేసి సోషల్ మీడియాలో పుస్తకం బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది అది కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో అనవసరంగా పోస్టింగ్లు పెడితే ఉపేక్షించలేదు చర్యలు తీసుకుంటామని చెప్పి డీజీపీ గౌతమ్ షా గారు స్పందించారు రైట్ ఇది మంచి పరిణామం కానీ డీజీపీ గారు సోషల్ మీడియాలో మతపరమైన ప్రచారాలు చేసినప్పుడు ఇచ్చేస్తే ఒప్పుకోమని ఏదైతే స్పందించారో ఇదే సోషల్ మీడియాలో ఎంతోమంది కీలకమైన రాజకీయ నాయకులు అలాగే న్యాయవాదులు జడ్జిల మీద ఏంటి సోషల్ మీడియాలో విపరీతంగా కించపరుస్తూ హేళన చేస్తూ వాళ్ళ మానసికంగా వాళ్ళని దెబ్బతీస్తూ ప్రచారం చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు ఒకసారి ఎందుకు ఇంత రియాక్ట్ అయిపోయినా అంటే ఇప్పుడు డీజీపీ గారు ఎందుకు రియాక్ట్ అయ్యారంటే రీసెంట్గా మనకి మన అంతర్వేది రథం ఘటన కానివ్వండి దుర్గమ్మ ఆలయాల్లో సింహాలు ఆ రథాల సింహాలు పోవడం పలు ఆలయాల్లో దేవాలయాల్లో దాడులు జరగడం సాయిబాబా ఆలయంలో ఇలా జరగడం ఇలాంటి సంఘటనలు రావడంతో ప్రజల్లో ఒక భయం వచ్చింది ఏమిటి ఇంతలా ఆలయాల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఇలాగంటే ప్రభుత్వం కూడా దీనికి వెంటనే గైడ్లైన్స్ ఇచ్చి దీన్ని కట్టడి చేయాలని చెప్పి అన్ని ఆలయాలకి సీసీ కెమెరాలు పెట్టించారు ఒక 10 రోజుల్లోనే అన్ని ఆలయాలకి ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చాయి మరీ చిన్న ఆలయాలకు కాకుండా దీని మీద మనకి మంత్రి గారు కూడా మరి వెల్లంపల్లి వారు కూడా దీనికి చెప్పి దాని మీద ఇద్దరు ఈవోలను సస్పెండ్ చేయడం ఇలా జరిగింది ఇంకా ప్రతి చిన్న చితకి కూడా మా వీధిలో ఇది అయిపోయింది మా వీధిలో అదైపోయిందని చెప్పి ఏ సోషల్ మీడియాలో రావడంతో భయాందోళన గురవుతా కాబట్టి మేము గట్టిగా చర్యలు తీసుకుంటాం అని అన్నారు తర్వాత సోషల్ మీడియా అనే దానికి నియంత్రణ లేదు ఇప్పుడు మనం ఇక్కడికి ఒక చర్చాదికలో మనకు ఒక నియంత్రణతో మనం చర్చాదికి చేస్తాం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంశంలో సరైన దాన్ని చర్చించుకుందాం అని మనం ఒక దీంతో పెట్టుకుంటాం అలాగే అసభ్య పదజాలాలు వాడకూడదు ఎవరిని పరుషంగా మాట్లాడకూడదు విషయం పట్ల అవగాహనతో ఉండాలి ఇలాంటి వాటిని నిజాలే మాట్లాడుకోవాలి ఇవన్నీ జర్నలిజంలో కొన్ని గైడ్లైన్స్ ఇవి జరుగుతున్నవి ఏంటి ఇలా మనం మాట్లాడుకుంటాం దీని మీద మనకి ఒక నియంత్రణ ఉంటుంది మనకు కట్టడి చేసేవాళ్ళు ఒకడు ఉంటారు ఎడిటర్ అని కానీ దీనికి కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఏముందండి ఈ సెల్ ఫోన్ పట్టుకుంటాడు వాడికి ఏముందంటే అక్కడ నాలుగు ఒక ఎంటర్ కొడితే చక్రవర్తి గారు మీకు ఎంతమందికైనా వెళ్ళిపోతుంది చక్రవర్తి నేను అడిగిన పాయింట్ మీకు అర్థమైంది లేదు కానీ నేను అంటుందంటే సోషల్ మీడియాని నియంత్రించవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగంపై ఉంది ఎందుకంటే పైరసీ కింద కానీ లేకపోతే ఐటీ యాక్ట్ కింద కానీ కేసులు ఫైల్ చేయొచ్చు ఇచ్చు అదేవిధంగా గతంలో కూడా ఇదే డీజీపీ గారు సోషల్ మీడియాలో అధికార పార్టీకి చెందిన వారి మీద కొంతమంది దుష్ప్రచారం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు వాళ్ళపై కేసులు ఫైల్ చేసి ఆయన అరెస్ట్ చేశారు అవును మిగతా విషయం ఎందుకు ఆయన ఆ విధంగా పోలీస్ యంత్రానికి ఎందుకు గైడ్లైన్స్ అంటే అదే శ్రద్ధ అందరి మీద చూపించాలి అంటారు ఏదొచ్చినా అది ఎందుకు ఇప్పుడు మనం అనడం కాదు అది బయాసుడిగా ఉండకూడదు ప్రజల్లో దేర్ షుడ్ నాట్ బి ఎనీ బయాస్ ప్రజల్లో ఉన్న అపోహలు అవును అక్కడ రెస్పాండ్ అయినప్పుడు ఎక్కడ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు రెండు చోట్ల అవ్వాలి ఒకదానికి అవ్వాలని ఏం లేదు పోలీసు వాళ్ళు అన్నిటికీ అవ్వాలి ఇప్పుడు ఒకదానికి అవడం కూడా కరెక్ట్ కాదు పోలీస్ శాఖ అంటే ప్రజల యొక్క భద్రత ప్రజలకి మన రక్షణ కల్పించడం ప్రభుత్వ ఆస్తులు కాపాడడం అనేది పోలీస్ శాఖ తాలూకు ఒక కర్తవ్యం సో ఆ కర్తవ్యం అనేది అన్ని విధాల అన్ని వర్గాలకు సంబంధించిన విషయంలోనే అన్నిటి మీద ఎందుకు ఆ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు అనేది పబ్లిక్లో ఉన్న డౌట్ ఆ డౌట్ మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు అయితే నవాంగ్ గారు కొన్నింటికి అయ్యారు కొన్నింటికి అవ్వలేదు ఆయన కానీ ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయట్లేదేమో కానీ ఇప్పుడు గతంలో కొంతమంది మీద కేసులు పెట్టి కొంతమంది మంది వదిలేస్తున్నారు ఆ భయాచరుగా ఉండకూడదు పోలీసు అనే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి తర్వాత ఎవరి మీదైనా రాంగ్ పోస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దే కెన్ టేక్ యాక్షన్ అప్పుడే ప్రభుత్వం మీద గౌరవం పెరుగుతుంది అంటే నేను అంటుంది ఏంటంటే ప్రజల్లో ఒక అపోహ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న ఫీలింగ్ తీసుకురాకూడదు విపరీతంగా విస్తృతంగా అది ప్రతి ఒక్కరిలో ఉన్న ఇది మనం అది అంటే క్లారిటీ కోసం పబ్లిక్ తాలూకు ఒపీనియన్ ని క్లారిటీకి మీ ద్వారా అసలు ఏంటనేది చెప్పాలి విశాలాంధ్ర దినపత్రికలోని ఒక ప్రధాన వార్త వెలువడింది రాష్ట్రాలకు మొండి చెయ్యి జిఎస్టీ ప్రతిష్టంభన రెవెన్యూ లోటు అలాడుతున్న రాష్ట్రాలు అప్పులకు అడ్డంకులు కేంద్రమే రుణం తీసుకొని ఇవ్వాలనేది డిమాండ్ సమైక్య స్ఫూర్తిగా విరుద్ధంగా కేంద్రం అంటే నేను అంటుంది ఏంటంటే ప్రతి ఒక్క మ్యాక్సిమం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా
करोना राक मुंदु आर्थिक लोटी रेवेन्यू लोटी వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన చాలా రెవెన్యూ లోటు లోటుతో అలాడుతున్న రాష్ట్రాలకు కేంద్రమే అంటే ఉన్న రాష్ట్రాలు వీళ్ళు స్వతహాగా వెళ్ళి అప్పులు తెచ్చుకుందామంటే అది తెచ్చుకోకూడదని ఒక నిబంధన ఉంది సో ఇప్పుడు అట్లాంటప్పుడు కేంద్ర రుణం తీసుకుని ఇస్తుందా అంటే ఇవ్వట్లేదు సో అటువంటిప్పుడు రాష్ట్రాలు ఎలా ముందుకు వెళ్తాయి ఎలా ప్రగతి పథంలోకి వెళ్తాయి ప్రజలకు ఏ విధంగా వాళ్ళు ఇచ్చేయగలుగుతారు అసలు ఏంటి పరిస్థితి కేంద్రం ఏంటి అని స్ట్రాటజీ ఏంటి ప్రధానంగా ఈ కరోనా వచ్చేకొడి పూర్తిగా ఆదాయం సున్నా అయిపోయింది బీజేపీ కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం బాగానే ఉంది వ్యవహారం మిగతా ఇతర రాజకీయ పార్టీలు చేసిన ఎందుకు అల్పపాలన చూపిస్తున్నారు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే చాలా తక్కువ అన్నమాట చాలా తక్కువ అంటే మనకి చెప్పాలంటే అదొక పీనట్ అని చెప్పొచ్చు సపోజ్ మనకి వీళ్ళు ఇవ్వాలనుకో మనకి ఇవ్వాలనుకో మనకి ఒక 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు ఉంటాయి మన బడ్జెట్ కేంద్రంలో వాళ్ళకి ఇచ్చేది 50 కాల్త ప్రాంతాలు 50 కోట్లు 60 కోట్లు కాబట్టి ముందు ఆ నలుగురు ఐదుగురు క్లియర్ అయిపోతారని చెప్పి ఉద్దేశంతో ఇస్తుంది మనం ఇప్పుడు యానాంకి ఉందనుకోండి యానాంకి 2 కోట్లు ఇస్తుంది పాదిక పాండిచ్చేరికి 3 కోట్లు ఇస్తుంది గోవా ఉందనుకో 50 కోట్లు అలా ఇస్తుంది ఇప్పుడు బీజేపీ పార్టీ పాలిత ప్రాంతాలు ఇది బీజేపీ అధికారంలో ఉన్న దగ్గర మాత్రం ఆ రాష్ట్రాలకు ఎటువంటి రెవెన్యూ లాట్ లేకుండా పూర్తి స్థాయిలో నిధులు పుష్కలంగా ఉన్నాయి అలా ఉండదు ఎందుకంటే రాష్ట్రాల్లో ఎందుకు వస్తుంది ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే జీడీపీ లో 3% పరిమితికి మించి రుణం తీసుకోవడానికి షరతులు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది అని నేను అంటుందంటే అమ్మాయి అట్టే అట్టదో అడుగు తినలేము దాని పద్ధతిలోని కేంద్రం వ్యవహరిస్తుంది అనేది వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నిన్నే మన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అండి కదా ఇప్పుడు ఇవాళ మంగళవారం నాడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అండి దానికోసం ఇప్పుడు మంగళవారం నాడు మీటింగ్ లో వాళ్ళు క్లియర్ గా ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఇమిడియట్ మీకు కావాల్సిన లోన్లు మేము రిలీజ్ చేస్తాం 3000 కోట్లు ఏ రాష్ట్రానికి కావాల్సిన 3000 కోట్లు ఇమిడియట్ గా ఇస్తాం 2% ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన ఇమిడియట్ గా రిలీజ్ చేస్తాం అయితే ముఖ్యమంత్రులు అంటున్నారు మాకు 2% వడ్డీ వద్దు మీరు మాకు లోన్ ఇమిడియట్ గా ఇవ్వండి అంటున్నారు ఏదైనా గవర్నమెంట్ గవర్నమెంట్ కాబట్టి ఆ 2% వాళ్ళు ఎందుకు పెట్టారని వాళ్ళు ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మరో విధంగా ఆలోచన చేయకుండా అంటే నేను కేంద్రం నేనే సుప్రీం ని నేను చెప్పింది జరగాలని ఒక ఇది లేకుండా సుప్రీం కాదు డబ్బు ఉండాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు వాళ్ళకి జీఎస్టీ మన లాస్ట్ మంత్ వచ్చింది కాబట్టి అదే ఇందాక నేను చెప్పాను 90 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ షేర్ వాళ్ళకి అయిపోయిన తర్వాత మన ఒక ఏపీకే కాదు కర్ణాటకకి డబ్బులు రాలేదు కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కర్ణాటకకి డబ్బులు రాలేదు తమిళనాడు ఏపీ తమిళనాడు ఏపీ సౌత్లో దేనికి రాలేదు నార్త్ లో కూడా ఎవరికి రాలేదు ఇప్పుడు అందరికీ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రం ఇచ్చారు అది అంతా కలిపి 150-200 కోట్లు కాబట్టి ఇచ్చారు ఇప్పుడు టోటల్ గా డబ్బు వచ్చింది కాబట్టి లోన్ కాకుండా వీళ్ళు ఇవ్వన్నారు వీళ్ళు లోన్ గా ఇస్తాం అనుకోని వాళ్ళు ఇప్పుడు నేను అంటే కేంద్ర ప్రభుత్వం లోన్ ఇవ్వదండి ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇవ్వదండి బయట నుంచి ఎక్కడో తెచ్చుకుంటే మళ్ళీ షరతులు ఎందుకు పెట్టడం లోన్ తీసుకోవడానికి వీళ్ళు దాని ఎందుకు ఆటంకాలు పెట్టడం కేంద్రం అంటే వాళ్ళకి క్లియరెన్స్ రావాలి కదా కొన్ని కొన్ని ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఉండాలి కొన్నింటికి అక్కర్లేదు మనకి వరల్డ్ బ్యాంక్ ఉన్నది వరల్డ్ బ్యాంక్ డైరెక్ట్ గా రాష్ట్రాలకు ఇస్తుంది వరల్డ్ బ్యాంక్ నుంచి మనం తెచ్చుకున్నాం ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా అప్పు వచ్చే పరిస్థితి లేదు మన అప్పులు చాలా ఎక్కువ తెచ్చాం ఇప్పుడు తలసరిగా ప్రతి వాడి నెత్తి మీద చాలా అప్పు ఉంది ఇంకా ఎక్కువ అప్పు తెస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని కేంద్ర ప్రభుత్వం తెచ్చుకున్నాం మనకి అడ్వాంటేజ్ మరేం మనం తీర్చక్కర్లేదు ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుని మనం తీర్చాలి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటే తీర్చక్కర్లేదు అంటే మన అడ్జస్ట్మెంట్ అయిపోతుంది టాక్సేషన్ మనకి వాటాలు రావాలి కదా జీఎస్టీ వాటాలు కౌన్సిల్ వాటాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అదే ఇప్పుడు క్లియర్ అవుతుంది ఈ వీక్లో నిర్మలా సీతారామన్ గారు కూడా నిన్న అదే చెప్పారు ఈ మేము త్వరలో ఇప్పుడు మీటింగ్ అవగానే ఇమీడియట్గా ఈ వీక్లో కొందరు బడ్జెట్స్ వస్తాయి మనకి అది ఆ బడ్జెట్ వస్తే మనకి కూడా హ్యాపీ మన రాష్ట్ర ప్రభుత్వానికి కొన్నింటికి మన అప్పులు తీర్చే ఈ పేమెంట్లు కానీ చేసే అవకాశం ఉంటుంది మనకు ఒక 2000 కోట్ల దాకా రావచ్చు అని భావిస్తున్నాం ఓకే లెట్ అస్ సీ ఒక 4 రోజుల్లో పోతే ఓకే మనకి తెలుస్తుంది ఓకే అంటే మీరు ఏంటంటే ఇప్పుడు జనరల్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఉన్న రెవెన్యూ లోటును తీర్చవలసిన అవసరం ఉంది సో అదే అట్ ది సేమ్ టైము రాష్ట్రాల తాలూకు ప్రయోజనాలు దృష్టిలో కాపాడవలసిన బాధ్యత కాపాడు భావిస్తూ ఉంది సో అయితే మనం వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ లోటు ఉన్నప్పుడు కేంద్రం రుణం ఇవ్వాలి ఇన్ కేసు కేంద్రం రుణం ఇవ్వలేని పక్షంలో మేము బయట నుంచి అప్పు తెచ్చుకుంటుంటే అడ్డంగి అనేకమైన అడ్డంగులు పెడుతుంది అనేది వాళ్ళ ఆరోపణ ఆరోపిస్తున్నారు
सो अभी एंतरूदने अच्छे प्रधान वाजी डेबिट कार्यक्रम में भाग विजयनगर जिल्लाकु संबंधी जिल्ला केंद्र वार्ता चूदा विजयनगर जिल्ला गजपतिनगरम मंडलम मरपल्ले ग्रामंलो 40 लक्षल रूपायल तो नूतन सचिवालय भवनानि राष्ट्र मुनिसिपल मरियु पट्टणाभिवृद्धि शाखा मंत्री बोत्स सत्यनारायण प्रारंभिंचारु। अनंतरं जरिगिन सभलो मंत्री सत्यनारायण मात्लाडुतू प्रस्तुतं राष्ट्र मुख्यमंत्री ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలు కష్టసుఖాలను తెలుసుకొని తాము అధికారంలోకి వస్తే వారి సమస్యలు నువ్వు తీరుస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఆ సమస్యలను నవరత్నాల పేరుతో ఎన్నికల మినీ పోస్టులో పెట్టామని అందులో భాగమే ఈ సచివాలయం వస్తానని అన్నారు। ఈ సచివాలయం ద్వారా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించబడతాయి అన్నారు। చిన్న చిన్న షాక్లు చూపించి దుర్గమ ఆలోచన దుర్మార్గపు ఆలోచనతో దుర్బుద్ధితో ప్రభుత్వంపై బురదజల్లి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నమాస్పాలు చేయాలని తెలుగుదేశం పార్టీ మరికొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆవేదన వెళ్ళబుచ్చారు। అలా జరిగితే వాళ్ళు కాదు ముందుగా నష్టపోయేది మనమే అని అందరూ గుర్తుంచుకోవాలన్నారు। మన గురించి ఆలోచిస్తున్న నాయకుడు గాని మన కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం గాని నష్టపోదన్నారు। అటువంటి దుష్ట శక్తులను పారదోలసిన అవసరం ఉందన్నారు। ఆ నాయకులు మీ గ్రామంలోకి వస్తే మీరు నిలదీయండి అని హితవు పలికారు। జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ గ్రామాలన్నింటికి వచ్చినప్పుడు మన రోడ్డు నుంచి మీదకి వెళ్తున్నప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలు పెద్దలు అందరూ కూడా వృద్ధులు చిన్నారులు అందరూ కూడా మీరు ఈ సమస్యలు ఆయన చెప్పుకోవడం జరిగింది। 3,458 కిలోమీటర్ల నుంచి పాదయాత్ర చేశారు। ఈ పాదయాత్ర మధ్యలో వేలాది మంది లక్షల మంది వచ్చారు। ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క సమస్యలు ఉంటాయి। అన్ని ప్రాంతాల్లో అన్ని సమస్యల్ని కూడా ఆయన అవలంబం చేసుకున్నారు। ఈ సుదీర్ఘమైన ఈ పాదయాత్రలో మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సామాన్యులు గాని సామంతులు గాని పెద్దదారులు గాని లేకపోతే అట్ట దారిద్ర్యకు దిగువన ఉన్న మరి దోదసుగా ఎందుకు తీవ్ర బాధ్యత చెప్పి అయ్యో రామచంద్ర అనుకుని బతుకుతున్నా మరి చిన్న పేదవాడికి ఆదుకుంటాను మీకు ఆసరాగా ఉంటాను ఆ డబ్బం తట్టి మీకు తిరిగి ఇస్తానని చెప్పి ఆసరా అనే పథకాన్ని ఎన్నికల ప్రణాళికలో మీకు పెట్టారు నవరత్నాల్లో పెట్టారు। శృంగవరపు విజయనగరం జిల్లా శృంగవరపు పట్టణం స్థానిక బర్మా కాలనీ సమీపంలో విశాఖ జిల్లా అరకు నుండి 4 యువకులు 3 బ్యాగుల్లో 13 ప్యాకెట్ గంజాయి ప్యాకెట్లను తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు। దాని విలువ సుమారు 20 కేజీల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు। అయితే విశాఖపట్నం చెందిన 4 వ్యక్తులు కారుపై వచ్చి వీరి వద్ద నుండి కొనుగోలు చేస్తుండగా శృంగవరపుకోట సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠం ముందస్తు సమాచారం మేరకు వచ్చి పట్టుకున్నట్టు తెలుస్తుంది। అయితే నిందితులు 8 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు। వారి వద్ద నుంచి కారును బైకులు కూడా స్వాధీనపరుచుకున్నారు। దీనిపైన కేసు నమోదు చేసిన ఎస్కార్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసి వారిని రిమాండ్కి తరలిస్తున్నారు। అంటే రోడ్డుగా ఉన్నటువంటి ఎస్కార్ట్ పరిధిలో ఉన్నటువంటి కేసు ఎక్కువగా గంజా కేసుల్లో దొరుకుతున్న మొత్తాలు పట్టుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది। అలాగే నిన్న అనగా తేదీ 6/10/2020 నాడు మధ్యాహ్నం నాగరాఘవాణి సమాచారం మేరకు నాతో పాటు ఎస్ఐలు అయినటువంటి రాజేష్ అలాగే జనార్దన్ వీర జనార్దన్ ఎస్ఐలతో కలిసి ఎస్కార్ట్లో గల బర్మా కాలనీ వారైనటువంటి వారి దగ్గరకు వెళ్తేసరికి అక్కడ డిస్కషన్ గంజాయి చక్రవర్తి గారు ప్రధానంగా ఇప్పుడు గంజాయి అంటే ఈ మధ్యకాలంలో విజయనగరం జిల్లా గంజాయి అక్రమ రవాణాకి ఒక కేంద్ర బిందువుగా మారుతుంది। ఎందుకంటే ఇటు అరకు నుంచి రావాలనుకున్నా అరకు నుంచి వైజాగ్ వెళ్ళాలనుకున్నా అరకు నుంచి ఇలా నేరుగా విజయనగరం విజయనగరం మీరుగా కలకట్టా కానీ లేకపోతే ఇంకో భువనేశ్వర్ కానీ వెళ్ళాలనుకున్నా ఒక సెంటర్ పాయింట్ అయింది। గంజాయి రవాణా అనేది విస్తృతంగా జరుగుతుంది, పోలీసులు సోదాలు చేస్తున్నారు, కేసులు నేను పట్టుకోవడం కూడా జరుగుతుంది। కానీ ఇన్ని కేసులు ఫైల్ చేసినా ఈ మధ్యకాలంలో సుమారు నాకు తెలిసి 4-5 కేసులను పోలీసులు కూడా నమోదు చేశారు, ఎస్కార్ట్ పోలీసులు కొత్త వలస పోలీసులు ఈ గంజాయిని పట్టుకుంటున్నారు, వేల లక్షలాది రూపాయలు విలువ చేసే గంజాయిని పట్టుకుంటున్నారు। కానీ నియంత్రణ అనేది జరగట్లేదు, అసలు గంజాయి అక్రమ రవాణా చేసే వాళ్ళని పట్టుబడుతున్నారు తప్పించి ప్రధానంగా గంజాయి ఎక్కడ ఉత్పత్తి జరుగుతుంది, పంట పండిస్తున్నారు, దీనికి మూల కారకులు ఎవరు అనేది కోణంలో
పోలీసులు విచారణ చేయడంలో కొంత ఎందుకు వైఫల్యం చెందుతున్నారు, ఏంటి కారణం ఏంటంటారు? అంటే ఈ గంజాయి రవాణా అనేది ఆగడం అనేది ఉండదు, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా తయారైపోయింది. కొంతమంది చోటామోట రాజకీయ అండతోనో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్న బలంతోనే అవ్వచ్చు, కొండ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో ఆ ఇంటీరియర్కి అంటే మనం వెళ్ళడానికి పెద్ద రూటు ఏమి ఉండవు, మనం నడిచి వెళ్ళాలన్నా 10-15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి, అలాంటి చోట ఈ గంజాని పండిస్తున్నారు. పండిస్తున్నట్టుకి ఎవరికి తెలియదు. పంట వచ్చాక దాన్ని వేరే ఆ పైన ఏమని మరొకటి ఉంటుంది ప్రొడక్ట్, కిందన ప్రొడక్టు మధ్యలో పెట్టి అంటే ఎవరైనా చూసి ఓపెన్ చేసిన బ్యాగ్ ఓపెన్ చేసి పైన బియ్యం ఉంటాయి, ఆ బియ్యం బస్తలో మధ్యలో ఆ పట్టుకున్న గంజాయి మూట ఉంటుంది చిన్నది, 50 కేజీల బియ్యంలో 2 కేజీలు గంజాయి మూట అలా పెడతాయి. అలా రకరకాల విధంగా అలాగే ట్రక్ బానెట్ల కిందన ఇలా పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ఎటువంటి టెక్నాలజీ అంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అసలు ఒకప్పుడు పోలీసులే విసిరిపోతున్నారు, వీళ్ళు ఇంతలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఏంటని. ఇది చాలా లాభదాయకమైన బిజినెస్. కానీ లాభదాయకమే అయితే నివారణ అంటే నేను అంటుంది ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ చెప్తాను, నేను 2010 అనుకుంటా 2010-11లో విశాఖ జిల్లాలోని విశాఖ జిల్లా చింతపల్లిలో ఆకే రవికృష్ణ గారు అడిషనల్ ఎస్పీగా ఉండేవారు. అడిషనల్ ఎస్పీగా పనిచేశారు అంటే ఇక్కడ మనకు చేశారు చేశారు ఆయన ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చేశారు పోస్టింగ్ ఇక్కడ ఆయన ఇక్కడ 1 మంత్ 3 మంత్స్ చేశారు. లేదు విశాఖ పార్తపురంలో ఏఎస్పీగా చేశారు, చేశారు మావోయిస్ట్ దీని మీద ప్రచారం చేసి బాగా పులికృష్ణ గారు ఆకే రవికృష్ణ గారు ఆయన చింతపల్లి వెళ్ళేటప్పుడు చింతపల్లి ఏఎస్పీగా చేసేటప్పుడు సుమారు బాగా మీరు అన్నాడు ఇంటీరియర్ ప్లేస్ ఇంటీరియర్ అది మామూలు వెళ్ళలేదు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా ఇది పండిస్తారు పండిస్తున్నారు ఎందుకంటే పోలీసు బలగాలు కానీ ఎవరు రాని సందర్భంలో. సో అలాగని పోలీసు బలగాలు కూడా వెళ్ళని సందర్భాలు ఏం లేవు, ఎందుకంటే ఇప్పుడు ఏఓబిలో విస్తృతంగా పోలీసులు బీఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ పోలీసు బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. సో ఈ ప్రాంతంలో ఆయన ఏం చేశారంటే ఇంటీరియర్ ప్లేస్లోకి వెళ్ళి ఎక్కడైతే గంజాయి పంటను పండిస్తున్నారో ఆ పంటను పూర్తిగా సుమారు 2 ఎకరాల స్థానంలో పంటని ధ్వంసం చేశారు అప్పట్లో. సో ఆ టైప్ ఆఫ్ వీళ్ళు కొంతవరకు ఎందుకు మిగతా యంత్రాంగం అదే ఇందాట్లా మనం చర్చలో ఒకటి అనుకో, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పనిచేస్తారని చెప్పాను. ఇప్పుడు మన రవికృష్ణ గారు చాలా కరేజియస్ పోలీస్ ఆఫీసర్, ఆయన దేనికి వెనకాడే ఎవరి మాట ఉండదు. అక్కడ జరుగుతోంది అన్యాయం అంటే అన్యాయం దగ్గరికి ఎలాగైనా వెళ్తారు. మనకి ఎలాగ ఆయనకు ముందంటే మీకు అప్పుడు మాదిరెడ్డి ప్రతాప్ గారు అప్పుడు ఇక్కడికి వచ్చారు ఎస్పీగా, ఆయన ఒక రోజు రాత్రి 2 గంటలు అప్పుడు తీసుకెళ్ళి ఇలా దొంగతనం జరిగింది దొంగలు అటు పారిపోతారంటే ఆయన జిప్సీలో ఏకా 47 2 టక్కులు వేసుకుని ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. అసలు ఒక ఎస్పీ అలా వెళ్తే వెంటనే వెనకాల ఆయన ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళందరూ రాత్రి 2 గంటలకి మాకు అప్పుడు 3 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇదేంటి 3 గంటలకు ఎక్కడికి వెళ్ళారు, జస్ట్ వాళ్ళు మిస్ అయిపోయారు లేకపోతే 6 గురిని వాళ్ళు ఆయన ఎన్కౌంటర్ చేసేవాడు. అలాగుంటారు అయితే అందరు ఆఫీసర్లు అలాగ ఉండరు. ఈ కట్టడి అనేది మనం మెయిన్గా యువత కూడా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు, అంటే ఎక్కువగా ఇంజనీరింగ్ బీటెక్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ విద్యార్థులు ఎక్కువగా ఇదవుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. మనం ఈ చర్చాది ద్వారా వాళ్ళకి అప్పీల్ ఏంటంటే ఇందులో ఏదో రూపాయి డబ్బులు వస్తాయని మీరు దయచేసి ఇలాంటివి చెయ్యొద్దు, ఖచ్చితంగా కష్టపడ్డాన్ని నేర్చుకోండి, మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి లీగల్గా ఉండే ఉన్నాయి చక్కగా చేసుకోవచ్చు. ఈ గంజాయి కాదు డ్రగ్స్ కూడా చాలా పెద్ద ప్రమాదకరంగా ఉంది ప్రపంచానికి. ఈ గంజాయి డ్రగ్స్ ఇలాంటివి ఇప్పుడు నాటు సారా అలాగే సారా గుడుంబ ఇవన్నీ అరికట్టడంలో ప్రభుత్వాలు అలా కృషి చేస్తున్నా మనం ఆశించినంతగా ఫలితాలు రావట్లే. మనకు ఫలితం వచ్చే 2% వస్తుంది. ఈ గంజాయి దంద ఇలా ఇప్పుడు గతంలో నెల 4 గంటల మొత్తం 7 గంటలు తీసుకుంటే అఫీషియల్గా మీకు బుక్ అయినవి 12-15 కేసులు. మీరు తరలించిన గంజా ఎంత లెక్క వేసుకోవడానికి లెక్కే లేదు. అంటే ఇప్పుడు మనకి పోలీసులు సోదాలో లేకపోతే పోలీసు రెడీ ఏదో ఇన్ఫర్మేషన్ దొరికాయి దొరుకుతుంది పోలీసు కళ్ళు కప్పి రవాణా చేసింది అంత అనేది మనకు దీనికి 10 రెట్లు దాటి ఉంటుంది ఎస్ అది ఖచ్చితంగా వెళ్తుంది. ఇది ఎవరంటే ఇవాళ వీళ్ళు అరెస్ట్ అయ్యారు బ్యాచ్ అనుకోండి, 4 రోజులు 2వ బ్యాచ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2వ బ్యాచ్ పట్టుకుని 3వ బ్యాచ్ రెడీ. ఇప్పుడు మనకి ఎర్రచందన స్మగ్లర్ లాగే అది తిరుపతి ప్రాణాలు తెగించి పోలీసుల మీద ఫైట్ చేస్తారు. ఇది మంచి పరిణామమే కాదు. మనం ఈ తోటలు కానీ దీని మీద పోలీసు నేను అంటుంది గట్టినిగా ఉండాలి. ఎట్లా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ సలహా చేస్తాను.
చర్యలంటే ఖచ్చితంగా ఆ రూరల్ సెక్టార్లో అవి ఎక్కడైతే ఉన్నాయని పోలీసులకు తెలుసు. ఇది తెలియకుండా జరుగుతుంది అనుకోవడం పొరపాటు. పొరపాటు రైట్. ఇది పోలీసులకు తెలుసు. దీన్ని లోకల్గా ఉండే నాయకులతో రాజకీయ నాయకులు సోషల్గా మీరు అక్కడ ఉండే వాళ్ళతోని రాజకీయ నాయకులు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇంతమంది ఉన్నారు కదా మన మీటింగ్లకు వస్తుంటారు కదా వీళ్ళందరితో కూడా అక్కడ మొబిలైజేషన్ తెచ్చి ప్రజల్లో పరివర్తన తీసుకురావాలి. మీరు గంజాయి తోట మానండి, మీరు గంజాయి మనిషి కొట్టి ఇక్కడ ఈ మామిడి తోట వెయ్యండి, ప్రభుత్వం ఎంతమంది గంజాయి సాగు చేస్తున్నారో ఐడెంటిఫై చేయండి, వీళ్ళందరికీ వేరే ప్రత్యామ్నాయం చేయండి, పెట్టి వాళ్ళు మళ్ళీ అటు రాకుండా నిఘా పెట్టాలి. నేను అంటే రాష్ట్ర ప్రభుత్వము గతంలోని ఈ మద్యం షాక్ దుకాణాలు ఇచ్చేసిన తర్వాత ఎవరైతే ఏజెన్సీ ప్రాంతాల్లో నాటుసారాస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి అమ్మిస్తాను అమ్మకాలు చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించండి. అంటే ఈ దీని మీద దృష్టి సారించకండి అనేది ఒక నిర్ణయం జీవో పాస్ చేసి నిర్ణయం తీసుకొని అధికారులు కూడా ఆయా గ్రామాల్లో పర్యటించడం లిస్టులు వచ్చాయి, లిస్ట్ అవగాహన తీసుకురావడం, వాళ్ళకి రుణ సహాయం కూడా అందించారు. అది వాస్తవం, అందులో మంచి అభిప్రాయం. అటువంటి ఏదైతే నాటు సారా మీద దృష్టి సారించిందో దీని మీద మీద ఎందుకు దృష్టి సారించట్లేదంటే ఒక ఒపరేషన్. నెక్స్ట్ ఇంకోటి ఇంకో దారుణమైన విషయం, నాకు జస్ట్ 2 రోజుల క్రితం ఒక సమాచారం వచ్చింది. ఏదైతే హైదరాబాద్ ముంబై విశాఖపట్నం ఇటువంటి మహానగరాల్లో మీరు అన్నట్టుగా డ్రగ్స్ సంస్కృతి కొంచెం అంటే ఫస్ట్ హైదరాబాద్ ముంబై ఎక్కువ, తర్వాత వైజాగ్ కూడా ఈ మధ్యకాలం గత కొంతకాలం నుంచి కొంచెం గోప్యంగా జరుగుతుంది, కొన్ని ఇదవుతుంది, డ్రగ్స్ మాఫియా ఎంటర్ అయింది. ఆ సంస్కృతి మన విజయనగరం జిల్లాకు కూడా వ్యాపించిందే అనేది ఒక ప్రాథమిక సమాచారం అనేది మనకు కొంచెం వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ సో ఆ సంస్కృతిని రాకూడదని మనం కోరుకుందాం జిల్లా వాసులుగా. అంటే అది విజయనగరానికి 8 ఏళ్ల కిందట ఒక డ్రగ్స్ సెల్లర్ని పట్టుకున్నారు. ఎస్, జర్నలిస్ట్గా జిల్లా వాసిగా ఈ విజయనగరం జిల్లాకి ఆ విష సంస్కృతి రాకూడదని కోరుకుందాం. సో ఒకవేళ అటువంటిది ఏమైనా వస్తే మాత్రం ప్రజలు నేరుగా పోలీస్ శాఖకి సమాచారం ఇచ్చి ఎవరైనా ఇస్తే మనం ప్రాథమిక స్థాయిలో దాన్ని నివారించడానికి కూడా సాధ్యం అవుతుంది. సో కాబట్టి ఈరోజు ఈ వాజీ డెబిట్లో పాల్గొని మీ దినపత్రికలో వచ్చిన ప్రత్యేక కథనాలపై మీ తాలూకా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్రజలకు వివరించినందుకు అలాగే మా ప్రేక్షకులకు వివరించినందుకు కూడా వాజీ ఛానల్ యాజమాన్యం తరఫున వాజీ ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.